మరి ఇది అగ్నిధం ద్వారా దేవతలకు ఆహుతులు చేయడం అనేది అది ద్రవ్యమయమైన యజ్ఞం. వారందరూ కూడా దరిద్రులందరూ నారాయణ స్వరూపులనే భావంతో వారికి సేవ చేయడం అనేది అది జ్ఞానయజ్ఞం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అని నాలుగో అధ్యాయంలో చెప్తాడు అర్జున. ద్రవ్యమయమైన యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది, శ్రేష్టమైనదే కాదని ఎవరంటారు. కానీ మనకి అది ఇట్ ప్రెజ్యూమ్స్ ఏ హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. మనోవికాసం బాగా ఉండి ఈ దరిద్రులు అసలు మనుషులు అందరూ, అందులో దరిద్రులు ముఖ్యంగా వీళ్ళంతా నారాయణ స్వరూపులు అనే భావం మీకు గట్టిగా రూఢంగా ఉంటే తప్ప, లేకపోతే ఇది నడవదే వ్యవహారం. ఇది వీళ్ళు ఏదో చేసేటువంటి హోమాలు దీన్ని చెడగొట్టడానికి మీరు ఉపయోగిస్తారు, కానీ సాధారణంగా దాన్ని ఆ ప్రిన్సిపల్ని మీరు ఆచరణలో పెడతారా? మీరు కాఫీ తాగుతుంటే ఎవరైనా బిచ్చగాడు వచ్చి అయితే అయ్యో నారాయణమూర్తి వచ్చాడని కాఫీ కప్పు వాడికి అందిస్తాడా మీరు? ద్రవ్యమయమైన యజ్ఞములు అయిన తర్వాత తపో యజ్ఞములు, ఐదు రకాల యజ్ఞాలని నాలుగో అధ్యాయంలో చెప్పాడని ఇదివరకు అనుకున్నాక, తపో యజ్ఞములు తపస్సు అంటే ఏమిటి అని శబ్దార్థం తపించడం అంటే బాధపడ్డం, కష్టపడ్డం. సూర్యనారాయణమూర్తికి తపనుడు అని పేరుంది. తపనుడు అంటే తపింపజేసేవాడు, తన ఉష్ణాధిక్యత వల్ల ప్రాణులకు బాధ కలిగించేవాడు. అలాగే ఆతపం ఎండ, చలికాలంలో అయితే సుఖంగా ఉంటుంది కానీ అదైనా కొంత సేపటిదాకాను, లేకపోతే బాధే. మరి మహారాష్ట్ర భాషలో ఉష్ణాధిక్యత వల్ల మనకి జ్వరం వస్తుంది కానీ దాన్ని తాప్ అంటారు వాళ్ళు. శరీరం తపిస్తుంది అన్నమాట. సరే, ఈ అర్థాలను పురస్కరించుకుని మనం తపశ్శబ్దాన్ని నిర్వచించాలి అంటే ఏమిటి తపస్సు? ఇదివరకు దాకా మన ఇంద్రియములు మనస్సు కూడా విషయముల మీదకి పరుగులు పెట్టడమే అభ్యాసంగా ఉన్నాయి. వాటికి ఎన్నో జన్మల నుంచి అభ్యాసం అయిపోయింది. అది విషయముల మీదకి అంటే ఇంద్రియ సుఖముల మీదకి పరుగులు పెడుతుంటుంది. ఇప్పుడు ఆ పరుగుల్ని నిలిపి ఆ ఇంద్రియములను మనస్సును భగవంతుడి వైపు మరలించడం కోసం పడే శ్రమ ఏదైతే ఉందో అది తపస్సు అనిపించుకుంటుంది. శ్రమ పడాలి. పూర్వాభ్యాసం పోగొట్టుకుని ఇప్పుడు మళ్ళీ కొత్త అభ్యాసం ఏదైనా చేసుకోవాలంటే దాంట్లో కొంత శ్రమ ఉన్నది. అందులో దురభ్యాసాలు తప్పుని పోవండి, రావడం తప్పుని వస్తాయి, పోవడం తప్పుని పోవు. మంచి అభ్యాసాలు రావడం తప్పుని రావు, కానీ పోవడం సులువుగా పోతాయి, ప్రయత్నం లేకుండానే పోతాయి. ఇది దాంట్లో స్వభావ సిద్ధంగా దాంట్లో ఉండేటువంటి నైజగుణం. ఇప్పుడు మనకి ఇంద్రియములు మనస్సు విషయవాల మీదకి పోవడం అనేది దురభ్యాసమే. దానివల్లనే మనకి ఈ సంసార యాత, తాపత్రయములను మగ్గడం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇది పోవడానికి కదా మనం చేసే ప్రయత్నం. చేయాలంటే ఏం చేయాలి? దీనికి మనస్సును విషయముల మీదకు పోనివ్వకుండా భగవంతుని మీద లగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ చేయడానికి ఇదివరకు అభ్యాసానికి ఇది విరుద్ధం కనుక ఆ అభ్యాసం పోగొట్టుకోవడానికి మరి కొత్త అభ్యాసం నిలబడడానికి పడే శ్రమ ఏదైతే ఉందో, శారీరకం మానసికం ఏదైనా సరే ఇంద్రియములకు మనస్సుకు శ్రమ కలుగుతుంది. అలా ఓల్డ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాలి, కొత్త హ్యాబిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే ఆ శ్రమనే తపస్సు అంటాం. మనకి మామూలుగా సంసార జీవితంలో కావాల్సిన కష్టాలు పడుతున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం, కానీ ఇదంతా తపస్సు అనిపించుకోదు. కారణం ఏమిటి? ఇదంతా మనని ముంచేసేదే కనుక. సంసార సముద్రంలో ముంచేదే గాని మనని తరింపజేసేది కాదు. మనని తరింపజేయడం కోసమని భగవంతుడి పేరు మీద గాని భగవంతుడి కోసం గాని మనం పడే కష్టం ఏదైతే ఉన్నదో అదే తపస్సు అనిపించుకుంటుంది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు యాత్రలు మనకి చాలా సులభం అయిపోయినాయి, ఏమీ కష్టం లేదు. పూర్వం ఏడుకొండలు ఎక్కి కాళ్ళలాగు తెలియకుండా గోవిందలు పెట్టుకుంటూ పోయేవారు. 4 గంటలు 5 గంటలు కొండలెక్కి వెళితే అమ్మయ్యా స్వామి దర్శనం అయింది, కృతార్థం అయ్యాం అని సంతోషించేవారు. ఇప్పుడు 35 నిమిషాలు తుర్రుమని వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఏదో విమానాలు గట్రా వస్తే
మనం కూడా ఇలా విమాన వెంకటేశ్వరుల పక్కనే వాళ్తాం అక్కడ, ఏమి శ్రమ అక్కర్లేదు. అయితే ఇందులో ఏమన్నది తపశ్చర్య అనేది ఏం లేదు కదా, శరీరానికి లేదు మనస్సుకి లేదు శ్రమ ఏం లేదు, అనాయాసంగా వెళ్ళిపోతాం అల్పకాలంలో. అప్పుడైతే ఏముంది, 4 గంటలు 3 గంటలు తంటాలు పడి ఏడుకొండల వాడిని తలుచుకుంటూ నామ సంకీర్తన స్మరణ చేసుకుంటూ పోతే అంతసేపు అది తపశ్చర్యే. ఇప్పుడు తపశ్చర్య అనేది ఎలిమినేట్ అయ్యింది. పూర్వం కూడా చంద్రగిరి వైపు రోడ్డు అప్పుడు ఉండేది, కానీ అలా పెడితే పుణ్యం లేదని వారు. ఏమిటి పుణ్య శబ్దానికి అర్థం? అది నిర్వచిస్తే గాని ఈనాటి వాళ్ళకి విశ్వాసం ఉండదు. పుణ్యం అంటే ఏమిటండి, ఎలా ఉంటుందండి, ఎంత పుణ్యం వస్తుందండి అంటూ ఉంటారు. అయితే పుణ్యం అంటే దాంట్లో ఈ తపశ్చర్య అనేది లోపిస్తుంది. కనుక మొట్టమొదటి తుక్కల పర్వతం ఎక్కేటప్పటికే నక్షత్రాలు కనిపిస్తాయి, దేవుడు కనిపిస్తాడు. మరి అట్లాంటిది రోడ్డంబడ స్లోప్ ఎక్కువ వెళ్ళిపోతుంటే ఆ శ్రమ ఏమున్నది? ఏమి లేదు. బదరీయాత్ర అట్లాగే పూర్వం నడిచే పోయేవారు 169 మైళ్ళు 171 మైళ్ళు ఎంత. దాంట్లో లాభాలు ఉన్నాయి లేకపోలేదు. ఈ నడవడంలో ఉండే శ్రమ అంతా తపస్సును చెప్పాంగా, తరువాత కొంత కష్టాలు వంట పట్టడం, ఆయా ప్రాంతముల యొక్క భాషలో ఆచార వ్యవహారములు అవన్నీ కొంత మనకి అనుభవంలోకి రావడం, ఇట్లాంటివన్నీ వస్తుంది. ఇంతేకాకుండా ముఖ్యంగా ఈ కొండలు ఎక్కడంలో ఉండేటువంటిది ఏమిటంటే, ఏదో 10 మైళ్ళు 8 మైళ్ళు వెళ్ళి మధ్యన చట్టీళ్ళు మజిలీల్లో ఆగుతూ పోయేవారు. దాంతో కొంచెం ఎలివేషన్ పెడుతున్న కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది కదా, ప్రెషరు టెంపరేచర్ కూడా తగ్గుతాయి. దానికి మన శరీరం క్రమంగా అక్లమటైజ్ అవుతుంది, తట్టుకునే శక్తి వస్తుంది, రెసిస్టెన్స్. చివరికి 10,500 అడుగులు ఎత్తే ఎక్కేటప్పటికి బదరీకి వెళ్ళేటప్పటికి 15 రోజుల్లో 20 రోజుల్లో వెళ్ళేవారు. అప్పటికి ఈ చలికిన్ని దానికి తట్టుకునే శక్తి శరీరానికి సహజంగా వచ్చేది. మరి ఇప్పుడు మనం కొద్ది గంటల్లో వెళ్ళిపోతున్నాం, పొద్దున్న బయలుదేరితే సాయంకాలానికి వెళ్ళిపోతాడు, తెల్లవారుసుకుంటే ఎక్కువక్కర్లేదు. మరి ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్ నుంచి అంత హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పటికి మీరు టెంపరేచర్ ప్రెషర్ తగ్గేటప్పటికి మనం తట్టుకోలేము చలికి, వణుకు ప్రారంభం. ఎప్పుడు వెళ్ళిపోదాం రా, దృష్టి ఎప్పుడు దిగిపోదాం అనే కానీ అక్కడికి వచ్చాం కదా, దేవుడు దర్శనం మరొక పూజ పునస్కారం తపస్సు వీటి మీద దృష్టి ఉండనే ఉండదే. కనుక ఆ తపశ్చర్య ఆస్పెక్ట్ లోపించిపోతుంది ఇప్పుడు ఈ ప్రయాణ సౌకర్యాలు మనం రావడం మూలాని. ఇదే పుణ్యం లేదన్నారు మన వాళ్ళంతే. సరే ఇప్పుడు ఈ తపశ్చర్యకి డెఫినేషన్ చెప్పుకున్నాం, నిర్వచనం. మనస్సును ఇంద్రియమును పూర్వాభ్యాసమును మరవించి భగవంతుడి యందు లగ్నం చేయడానికి పడే శ్రమ ఏదైతే ఉందో అది తపస్సు అన్నాం. దీనికి ముఖ్యంగా 3 ఉదాహరణలు చెప్పుకోవచ్చు, శాంపుల్ కోసం అంతేననుకోండి. ఒకటి ఏమిటంటే ఒక్క పొద్దులు ఉపవాసాలు, దాంతో పాటే జాగరణాలు కూడా ఉంది, ఆహార నిద్రలేందు కట్టుబాటు అన్నమాట అది. ఇదివరకు ఒకసారి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం మనం, అది ఇక్కడ మళ్ళీ వస్తుంది. రెండవది నోములు వ్రతములు, మూడవది తీర్థయాత్రలు. ఈ 3 తపశ్చర్యలో ముఖ్యంగా 3 ఐటమ్స్ కింద మనం చెప్పవచ్చు. 1, ఒక్క పొద్దులు ఉపవాసాలని గురించి ఇదివరకే చెప్పుకున్నామని కూడా చెప్పాను మీకు, ఇప్పుడు జ్ఞాపకం చేశాను. కానీ విషయాలు ఏమిటంటే అవన్నీ మర్చిపోతుంటాం, మరుపునది సహజంగా ఉన్నది, అందులో జ్ఞాపకం చూవలసిన విషయాలు తప్పని మర్చిపోతాం. పరీక్షకి కుర్రవాడు చదువుతాడు పాపం, రాత్రి తెల్లాలు చదువుతాడు, కానీ తీరా పరీక్ష హాల్లో వెళ్ళాడు మర్చిపోతాడు. కానీ అదే సినిమా పాటలు కానివ్వండి, రాత్రి తెల్లాలు చదవక్కర్లే, సంవత్సరం పొడుగు చదవక్కర్లే, ఒక్క మాట వెళ్ళాడికి పట్టుకుంటాడు. ఇంకా సదా మననం అదే పాయిధానాలు గుర్తున్నప్పుడు కూడా అదే కుందీర్ఘాలు తీసుకుంటాడండి. ఏం చేత దీనికి ఏమిటి కారణం? మనస్సు ఒకటే కదా, దాంట్లో పనిచేసిన మనస్సు దీంట్లో ఎందుకు పనిచేయదు అంటే ఇక్కడ శ్రద్ధ లేదు. ఈ చదువులు ఎందుకు వచ్చాయరా మనకి దేవుడు అని బాధపడుతూ చదువుతాడు, అక్కడైతే ఇంట్రెస్ట్ తోటి వింటాడు, అంచేత ఇట్టే మనస్సులో పట్టేస్తుంది అది. అదేవిధంగా ఆ మంచి విషయాలనేది తప్పున మరిచిపోతుంటాం, దాన్ని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. ఒక పూట భోజనం మానడం ముందర అభ్యాసం, అది ఒక్క పొద్దు అంటే.
వారంలో ఒక పూట గివప్ ఏ మీల్ అని మనకి కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పెట్టాడు అనుకోండి పాపం. ఇవో ఏ కారణాల వల్ల పెడితేనే మొత్తం మీద ఒక పూట భోజనం మానేయడం ఒక్క ప్రొద్దంటే. శనివారం, గురువారం, సోమవారం, ఆదివారం మీకు ఏ వారం అనుకూలంగా ఉంటే ఆ వారం ఒక పూట భోజనం చేసి మధ్యాహ్నం రాత్రి మానేయడం, లేకపోతే మధ్యాహ్నం మానేసి రాత్రి భోజనం చేయడం, ఏదో ఒక పూట మానేయడం నేర్చుకోవడం. ఇది ఒక్క పొద్దు. ఇదే మనకి కార్తీక నక్తాలు ఇవన్నీ పెట్టారు మన వాళ్ళు అని ఇదివరకు చెప్పుకున్నాం. లేకపోతే కనీసం కార్తీక సోమవారాలు నాలుగు రోజులైనా అని కొంతమంది వెంకటేశ్వర ప్రీత్యర్థం శనివారం ఒక్క పొద్దులు చేస్తారు, గురువారం సాయిబాబా ప్రీత్యర్థం అని గురువారాలు చేస్తుంటారు, ఇట్లాగే ఈశ్వర ప్రీత్యర్థం సోమవారాలు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క చిక్కు వస్తుంది ఏమిటంటే, ఈ ఒక్క పూట భోజనం మానేయడానికి కూడా తగిన తయారీ లేక మెంటల్ ప్రిపరేషన్ లేదు. దానండి అంటాడు మొట్టమొదటి ప్రారంభం. ఉండగలమో లేమో ఇలాగ చూస్తే గానీ ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే తెలియాలి. ఆ ట్రయల్కి తగినటువంటి అవకాశం ఏమో ఉండలేకపోతే, ఉండలేకపోతే కాస్త పాలు గొళ్ళు గుచ్చుకునైనా ఫలహారం చేయి అంటాం. ఈ ఫలహారాన్ని మన వాళ్ళు బలహారం చేశారు. బాబా వాయిస్లు వాయిస్లెస్ అంతే, పొలిటికల్ గా తేడా ఏం లేదు. బలహారం రొట్టె ముక్కో, వడలో, దోశ, ఇడ్లీ వగేరా లేవో ఏవో మనకి ఇష్టమైనవి. అది వెంకటేశ్వర స్వామి ప్రీతి అన్నాం. మన ఇష్టదైవానికి మనకి ఏది ఇష్టమో మన ఇష్టదైవానికి కూడా అదే ఇష్టం. వారి పేరు చెప్పుకుని శుభ్రంగా లగాయించడం, మామూలుగా భోజనం చేస్తే ఏం ప్రమాదం ఏమి వచ్చే ఏం లేదు. అసలు కడుపు నిండా తినకుండా ఉండగలందుకే ఇది. దాంతో మీకు ఫిజికల్ రెసిస్టెన్స్, మెంటల్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ప్రిన్సిపల్ అండర్లైన్ అది లేకుండా మనం చేస్తే ఎట్లాగా? ఏదో ఎక్సెప్షన్స్ ప్రతి రూల్కి చెప్తారు. ఎందుకోసం అంటే కొంతమందికి వేడితత్వాలకి వాళ్ళకి ఏదో, లేకపోతే కొన్ని వ్యాసం కాలంలో అయినా పూర్తిగా భోజనం లేకుండా నిరాహారంగా ఉంటే ఏదో కాళ్ళు లాగు తలనొప్పి ఇట్లాంటివి రావచ్చు. ఆ కంటింజెన్సీస్ మీట్ కావడం కోసమని కాస్త ఫలహారం పాలు పళ్ళు ఏదో పుచ్చుకొని అయినా అన్నారంటే లఘువుగా సాత్విక ఆహారం అనేది. దాన్ని మనం ఏంటి కాస్త ఈతకాయ వేసి దాటికాయ లాక్కోవడం అంటారే, కొంచెం అవకాశం ఇస్తే మనకు కావాల్సినంత మన ఇష్టం వచ్చినంత తీసుకుంటాం. ఇది ప్రిన్సిపల్కి విరుద్ధం. దాని స్పిరిట్ అండర్లైన్ మనం తెలుసుకోవాలంటే చేత మానసికంగా ఎకనామిక్గా మాట ఎట్లా ఉంటుంది, మానసికంగా మనకి ఒక శక్తి రావాలి అంటే, విల్ పవర్ డెవలప్ కావాలంటే ఏం ఓ పూట భోజనాలు చచ్చిపోతామా, చూస్తాను ఏమవుతుందని, ఏం కోపం కలుగుతుందని అనే ధైర్యంతో ఉత్సాహంతో చెయ్యాలి. కానీ ఎదురో కూడా మండు చస్తున్నాయి దేవుడా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఎప్పుడు కాఫీ తాగుతామని ఆ పద్ధతిలో చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. కానీ కనుకనే మీరు చేసే కర్మలన్నీ దాన్ని వివేకంతో చేయాలన్నారు. ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని, అర్థం తెలుసుకుని ఆ సరైన స్పిరిట్లో చేస్తే దాని లాభం మీకు కలుగుతుంది. ఆ టైము, ఆ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఈ ఆహారం తినడం, దాన్ని జీర్ణం చేసుకోవడం, దీంట్లో వినియోగం చేసేది అది ఈశ్వర సేవలో వినియోగం చేయాలి. పర్పస్ అది, దానికి చేయవలసిన విధానం పద్ధతి ఇది. ఒక పూట గట్టిపడినాక అప్పుడు రెండో పూటకు వెళ్ళండి. ఏకాదశి ఉపవాసాలు పెట్టారు వన్స్ ఏ ఫార్ట్ నైట్. ఇది కొంత ఏమైనా అజీర్ణాలకి జాన్లు ఓవర్ ఈటింగ్లు గట్రా ఉంటే కరెక్టివ్గా కూడా పనికి వస్తుంది, మన శరీరం ఆరోగ్య దశలో ఉంచడానికి ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఈశ్వర సేవకి ఎక్కువ అవకాశం కలగజేస్తుంది. ఇవి మొట్టమొదటి నేర్చుకునే పాఠాలు అనుకోండి. ఇవి తరచూ వీలైనంత అవకాశాలు కలిగినప్పుడల్లా రిపీట్ చేస్తుండండి. దీనివల్ల మీకేమవుతుందంటే శారీరకంగా మానసికంగా దేహవాసన తగ్గుతుంది. ఈ ఆహారం పానీయాలు ఇవన్నీ ఉంది, దేహవాసనలో ముఖ్యమైనవి కదా ఇవి. వీటిలో ఎందు వాసనా బలం ఎప్పుడైతే మీకు తగ్గిందో అప్పుడేమో కొన్ని గంటల సేపు ఈశ్వరారాధనలో మీరు గడిపినప్పటికీ కూడా మనస్సు మళ్లీ ఈ శరీర అవసరాల మీదకి రాదు, ఈ వాసనలు మిమ్మల్ని బాధించవు. అందుకోసమే కాఫీ మాని, టీ మాని ముందరంటే, నేను కాఫీ మానేస్తే కానీ దేవుడు కనిపించరా, దేవుడు కూడా కాఫీ తాగుతాడేమో, ఇట్లాంటి కబుర్లు చెబుతుంటారు ఈనాటి వారు ఉందే. ఇది మనకి ఈ లాజిక్ ఎక్కువైపోయింది, తర్కవాదాలు టూ మచ్ ఇంటలెక్చువలిజం అయిపోయింది, దేని ఎందు విశ్వాసం లేకుండా పోయింది. అయితే
కాఫీ తాగితే దేవుడు కనిపించడని కాదు. ఏదో కాఫీ కప్పు పొడం పట్టు బీడీపీకి విధులు పెట్టలేని వాడు నువ్వు కామక్రోధాదులు విడిపెడతావా ఎప్పటికైనా? అది సాధ్యం అవుతుందా? విల్ కల్టివేషన్ లో ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్. ఈ వీటిలో ఎందు మీకు జయం కలిగినట్లయితే, మీకు బాగా మనోబలం దారుఢ్యం వచ్చినట్లయితే, అప్పుడు రాగద్వేషాదులు నిలిపెట్టేటువంటి సామర్థ్యం వస్తుంది. దానికోసం తయారీ కోసమని కానీ ఇవన్నీ చిన్న చిన్న విధులు ఏమన్నారు కానీ దీనివల్ల ఏమిటి, దీంట్లోనే ఉన్నదే సాధన అంటే ఉన్నది, దాంట్లోనే ఉన్నది. నో ఇంటెలిజెన్స్ ఇస్ హార్మ్లెస్ అంటాడు యాలెన్. కొంతమంది అంటుంటారు ఏదో చిన్న చిన్న అయితే పర్వాలేదండి కోరికలు తీసుకోవచ్చు, పెద్దవి జాగ్రత్తగా ఉంటే చాలు అంటుంటారు. ఇది చాలా పొరపాటు. పెద్దవి జాగ్రత్త పడడానికి సాధ్యం కానే కాదు మీరు చిన్నవి జాగ్రత్త పడలేకపోతే. కనుకనే నో సెల్ఫిష్ ఇంటెలిజెన్స్ ఇస్ హార్మ్లెస్. ఇట్ డస్ హార్మ్, ఇట్ వీకెన్స్ యువర్ విల్. దానికి ఇదివరకు ఉండే దురభ్యాసానికి ఒక మార్కు వచ్చిందనమాట, మీ సాధనలో ఒక మార్కు తగ్గిపోయిందంతే, అది చూసుకుంటుండాలి. ఈ ప్రకారంగా ఈ ఒక్క పొద్దులు మరియు ఉపవాసాలు ఇవి ఏర్పాట్లు చేశారు. మరి అప్పుడే ఉపవాసాలు ఉన్నప్పుడే రాత్రి జాగరణం కూడా సాధ్యం అవుతుంది. అంటే నిద్ర కూడా రాదు మనకి. కడుపు నిండా భోజనం చేస్తే కంటి నిండా నిద్ర, లేకపోతే నిద్ర తగ్గుతుంది. నిద్ర తగ్గించుకుంటే తప్ప మనకి సాధనకి అవకాశం ఉండదు. అట్లానే రాత్రి తెల్లాల పరంగా టీలు తాగుతూ మనం లేకపోతే పొడం పీలుస్తూనో కూర్చోకండి, అది లాభం లేదు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళనూకూడదు. వీలైనంత వరకు మనోదారుఢ్యం వల్ల దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆర్టిఫిషియల్ మీన్స్ వల్ల మీరు దాన్ని అడ్డంగా వెళ్ళారా, నేచర్ ఫిలాసఫర్ ఆర్ ఇన్వైలబుల్, ప్రకృతి వెంజెన్స్ తీసుకుంటుంది మీ మీద తప్పదు. ఒక రాత్రి మీరు ఏదో టీలు తాగుతూ పొడవులు పీలుస్తూ ఇట్లా జాగరణం చేశారా, లేకపోతే పీల్చు వేసుకుని మూడు రోజుల దాకా మళ్ళీ మనిషి కాలేరు, ఆ బద్ధకం వదలదు, ఆ ఫ్రెష్నెస్ రాదు, మీరు మళ్ళీ నిత్యకృత్యం రోజు డైలీ డ్యూటీస్ చేయలేరు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చాయి? మీరు ఓ రాత్రి మెలుగుగా ఉన్నంత మాత్రం అతను మూడు రోజులు వర్క్ సఫర్ అవుతుంటే ఏం లాభం అండి? అందుకోసమే మోడరేషన్ అన్నాడు భగవంతుడు. ఎప్పుడు గీతాకారుడు ఎక్స్ట్రీమ్స్ అవాయిడ్ చేయమంటాడు. ఆరో అధ్యాయంలో మనకు ఆ విషయం వస్తుంది అనుకో. మోడరేషన్, ప్రకృతి నియమాలను పాటిస్తూ దాని శరీరాన్ని ఆరోగ్య దశలో ఉంచుతూ మీరు సాధన చేయాలి. శరీరాన్ని మనస్సుని దారుఢ్యవంతంగా చేసి సాధన చేయాలి. కానీ దాన్ని దుర్బలంగా నీరసంగా చేస్తే సాధన కానే కాదు. అట్లాంటి సాధనలు ఎవరూ చేయకూడదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. సరే, ఇక్కడికి ఈ ఐటెం మిగిలేద్దాం. రెండవది నోములు వ్రతాలను. ఇది మనలో చాలా ఆడవాళ్లలో ఎక్కువ విశేషంగా ఉన్నాయి. మనలో కూడా కొన్ని ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం అనుకోండి, ఏదో విఘ్నేశ్వర వ్రతం చేస్తాం, వినాయక చవితి చతుర్థి ఇట్లాంటివి చేస్తుంటాం. ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి ఇట్లాంటివి చేస్తారు. ఇవన్నింట్లో ప్రిన్సిపల్ అండర్లైన్ ఇంకేమిటి మనం కాస్త అనలైజ్ చేసి చూస్తేను, కొన్నింటిలో ఉపవాసాదులు ఇట్లు కూడా శరీర సంబంధమైనటువంటి ఆ రెసిస్టెన్స్ తద్వారా విల్ పవర్ డెవలప్ చేయడం దానికి ఉన్నాయి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయమంటే ఏం చెప్పారంటే, న్యాయంగాను పగలల్లా ఉపవాసం చేసి నిశాముఖమందు అంటే ప్రదోషం వేళ పూజ ప్రారంభం చేయమన్నారు. మొదటి జాములో పూజ అయితే తర్వాత ప్రసాదమే భక్షించి వేరే అన్నం తినకుండా రాత్రి జాగరణం చేసి భగవన్ నామ సంకీర్తనతో కాలక్షేపం చేసి మరణాలు ఉదయం భోజనం చేయమన్నారు. ఈ పద్ధతి ఇందాక చెప్పాను, ముందరే ఉండలేకపోతేనో అంటాడంటే, ఉండలేకపోతే పొద్దున్ననే చేయను ఆయన. అసలు మానేయడం కంటే ఎప్పుడప్పుడు ఈశ్వరారాధన సత్కర్మ చేయడం మంచిదే, పొద్దున్ననే చేసిస్తారు. మరి చేయడం మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఫలితం మాత్రం కల్పంగా చెప్పిన ఫలితం మనకి రావాలి. కానీ అంత ఒక్క దిశ తగ్గకూడదు. ఎలా వస్తుంది? మనం చేసిన దానికి మనకి ఫలితం వస్తుంది, కానీ లేని దాని ఫలితం వెళ్ళొస్తుందండి. అక్కడ మనకి ఇదంతా బిజినెస్ అయిపోయిందండి కర్మం. మనకి రిలీజియన్ కూడా బిజినెస్ అయిపోయింది. అయోధ్య మరి కాశీ ఇట్లాంటి క్షేత్రాల్లో ఆవును పెట్టు కూర్చుంటాడు ఒకడు. ప్రత్యక్ష గోదానం మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, అయితే వాడికే ఇవ్వాలి మళ్ళీ గోదానం. ఆవు వాడిదే, వాడే పుట్టుకుంటాడు దానం. మీరు 3 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఎంత ఇచ్చినా సరే, ఏదేది క్యాపిటల్ లేని బిజినెస్ ఇది, పెట్టుబడి అక్కర్లేదు, ఎంత వస్తే అంతే వాడికి లాభం. కానీ మీరు 5 రూపాయలు ఇచ్చి గోదానం చేశారంటే మీకు ఏం ఫలితం వస్తుంది మీరు ఆలోచించుకోండి. కామన్ సెన్స్ పాయింట్. దీనికి శాస్త్రాలు అక్కర్లేదు, వేద ప్రమాణం అక్కర్లే,
లేదా 5 రూపాయలకి మీకు ఒక బొమ్మ కూడా రావటం లేదే, ఆవు బొమ్మ ఈ రోజుల్లోనూ, ఓ రబ్బర్ బొమ్మ మరొకటో ఏదో ప్లాస్టిక్తో కొందామంటే 5 రూపాయలు ఇస్తే మీకు బొమ్మైనా రాదు. మరి దూడతోటి ఉండి పాలిచ్చే ఆవుని దానం చేస్తే ఫలితం అంటారు. మరి సవత్సధేను ఉపయోగించి ఇది దానం చేయ, మీకు ఏమి పనికి వస్తుంది? మరి మీరు గోదానం 200 250 ఇచ్చి చేర్పాలు ఇచ్చేటువంటి ఆవును దానం చేసిన ఫలితం మీకు రమ్మంటే వస్తుందండి. ఎంత ఫలితం మీరు చేసిన దాన్ని బట్టే ఉంటుంది, అంటే ప్రపోర్షనేట్గా. ఎంత గట్టి బట్ట వేయమంటాడు, కొత్త నూతన వస్త్రం వేస్తామనుకోండి, అయితే ఆ చిన్న అంగవస్త్రం కాస్త ఒడ్డు పొడుగున్నవాడైతే గోచీ కూడా సరిపడదు. దాని మీద జాకెట్ గుడ్డ పెడతారు, అయ్యగారితో అయ్యగారికి కూడా సత్కారం ఉన్న పద్ధతి, కలిసి మీద జాకెట్ గుడ్డ, అది కణువు అర్ధగజమే, ఎవరికి సరిపోదు అది. అది ఊరికి రొటేట్ అవ్వాల్సిందేనే కానీ ఎవరికి ఉపయోగించదండి. అట్లాంటివి పెట్టి ఏం ప్రయోజనం అండి? పెట్టామని ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? సత్యనారాయణమూర్తిని మోసం చేస్తారా? చూసిన వాళ్ళకి మోసమా? చివరికి మిమ్మల్ని మీరే మోసం, సెల్ఫ్ డిసెప్షన్ అంటుందంటే. మరి ఎట్టి ఫలితం ఇస్తాడు దేవుడు దానికి? మీకు ఎట్టి ఫలితం ఇవ్వాలి? అట్లా మీ మనస్సు కూలుతోంది అది చూసుకోండి. పీనాశనం విత్త సాక్ష్యం కారయ్యత్ అంటాడు, బంగారు కలిసి పెట్టన్నాడు, లేకపోతే వెండి కలిసి అన్నాడు, లేకపోతే ఆఖరికి మట్టి అన్నాడు. ఎవరికి బంగారు కలిసిన మనకి కాదు, ఏదో పూర్వం మహారాజులు చేసేవారు, వారు పెట్టేవారు వెండి కానీ ఏదో జమీందారులు ఏదో గ్రేడ్స్ బట్టి. మనమంతా మట్టి పాత్రలే పెడతామంటే ఎందులో ఏమో అర్థమే ఉందండి? అసలు దాని పర్పస్ ఏమిటి? స్పిరిట్ అండర్లయింగ్ త్యాగం వృద్ధి చేయాలి, స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. నాది అనుకునేది దేవుడు పేరు చెప్పుకుని ఇవ్వడం కోసం ఏర్పడినాయి, ఇది మర్చిపోకండి. కనుక ఎంత తక్కువలో చేద్దామని కాదు వ్రతం, ఎంత విరివిగా యథా విభవ విస్తరై అంటాడు. అప్పు చేసుకోకూడదు కానీ ఉన్న దాంట్లో పీనాశనం వద్దు. మీరు ఎంత ఎంత చేసుకుని చేయండి, అంతేగాని చేసామని లాంఛనం ఎవరి ప్రీత్యర్థం అండి? ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కోసమా? దానివల్ల మీకు పరమార్థాల్లో తమాషా ఎంతవరకు వెళ్ళిందంటే మన యొక్క దౌర్భాగ్య దశ. ఆ పూజ సరుకులు కావాల్సింది వ్రతానికి, దానికి కావాల్సిన బజార్లో వచ్చే దుకాణం వాడు కూడా అడుగుతాడండి, తినడానికా పూజకా అండి? పూజ కంటే తవకర రేటు థర్డ్ రేటు దానికి వేరే ప్రైస్. మనం తినడానికైతే ఇది భోజనంలోకి అయితే మనకి బట్టర్ మెల్టెడ్ ఘీ, క్లారిఫైడ్ బట్టర్ కావాలి, వెన్నగా చిన్నవి లేకపోతే దిగదు. సత్యనారాయణ వ్రతానికి ప్రసాదం ఇది దాల్దా చలో. వనస్పతులు ఉన్నాయి 4-3 రకాలు ఉన్నాయి, అందులో బెస్ట్ తీసుకుందాం పోదు. అదే ఈ పద్ధతిలో నడిపిస్తే అది దేన్ని సూచిస్తుందండి చెప్పండి? మనస్సు వికాసవంతమై స్వార్థం తగ్గడానికి బదులు స్వార్థం బాగా పెరిగిపోతుందే. దొంగ పాస్ మీద ఏదో సర్వెంట్స్ పాస్ మీద దాని మీద చదవనయ్యి బదరి కేదారాన్ని 100 రూపాయలు చేసుకొచ్చేసానండి అంటాడు. చూపించాడా కేదారేశ్వరుడు సంతోషిస్తాడా? వెళ్ళింది దొంగ పాస్, వీడేం వాడి ఆఫీసర్కి సర్వెంట్ ఆవిడు గవర్నమెంట్ సర్వెంట్, వాడికి సర్వెంట్ కింద పాస్ ఆఫ్ 50 రూపాయలు కలిసి వస్తాయని టికెట్లు. ఈ కక్కుర్తులు పెడితే ఇది పుణ్యకర్మ, ఇది పాపకర్మ, ఏం కర్మ నానో చెప్పండి. మరి నా కర్మ నేను యాత్రలకు వెళ్తుంటారు. కిందటి సారి ఎప్పుడో మీకు చెప్పాను, ర్యాలీ అనే ప్లేస్ మెన్షన్ చేశాను. ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఈనాడు సాధు అమ్మల ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి, అందులో వెదగదావరిలో బాగా ఉన్నాయి. ఒక ఆమె సాధుస్త్రీ వచ్చింది, నేనున్న ఇంటి షావుకారిని ఏదో అడగడం, బట్ట వస్త్రదానం కోసం వచ్చింది. సాయంకాలం వచ్చింది, ఏదో ఉపన్యాసానికి అటెండ్ అయినట్టుంది. మరణ భయం నేను గదికి వచ్చి 4 కాంప్లిమెంట్స్ పారేసింది, మీ ఉపన్యాసం చాలా బాగా ఉందండి అని. సరేనమ్మా మంచిది ఉన్నాను అని ఆవిడ చరిత్ర చెబుతూ, కిందటేడు కాశీ వెళ్ళానండి, చాలా ఇబ్బంది అయింది. ఏమమ్మా? ఏం లేదు, టికెట్ లేకుండా వెళ్ళవలసి వచ్చింది. అక్కడక్కడ దింపేశారు, వాళ్ళంతా తిట్టారు, కొట్టినంత పని చేశారు, కొట్టలేదు కదా అన్నాను. కొట్టలేదు అనుకోండి, అయితే నేను నాకు కొంచెం కష్టం అనిపించింది, వీళ్ళు సాధువులని పేరు పెట్టుకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని ఏమిటి అకార్యకరణాలు అని కొంచెం తీవ్రంగా నేను మాట్లాడాను అనుకోండి. ఏమమ్మా విశ్వేశ్వరుడు నీ దర్శనం కోసం ఏడ్చాడా అన్నాను నేను. అదేమిటండి అలా అంటున్నారని, లేకపోతే నీ టికెట్ లేకుండా ఎందుకు వెళ్ళావు కాశీ? ఫస్ట్ లీగాలిటీ ముందర, మన లా అబైడింగ్ సిటిజన్స్ కావాలి. లీగాలిటీ అయినాక మొరాలిటీ, ఆ పైన నీతి ధర్మం అనేది,
ఆ పైన స్పిరిచువాలిటీ పరమార్థం తర్వాతది గాని ముందు అసలు మనం లాస్ ఆఫ్ ది ల్యాండ్ దీన్నే ఒబే చేయకపోతే శాసనాలను ఉల్లంఘించిపోతుంటే మరి భగవంతుడు ఎట్లా సంప్రీతుడు అవుతాడమ్మా? నయం ఇంకా వాళ్ళు నేను ఎక్కడో ఖైదులో మారేశారు కాదు, కస్టడీలో పెట్టవలసింది, దింపేయడంతో ఇది చేశారు. నువ్వు టికెట్ లేకుండా మరి ఎట్లాగండి, మాకు డబ్బు లేదా ఎట్లా వెళ్ళాం? డబ్బు లేకపోతే మార్గాలు చాలా ఉన్నాయి, ఓపిక ఉంటే నడిచి వెళ్ళు పాదయాత్ర, అది లేకపోతే ఎవరైనా డబ్బుకి బిత్తం ఎత్తు. ఇప్పుడు వస్త్రదానానికి ఎట్లా బిత్తానికి వచ్చావు అట్లాగే బిత్తం ఎత్తు. ఎప్పుడు నీకు వెళ్ళడానికి తగినంత ధనం వస్తే అప్పుడు వెళ్ళు, లేదా ఇది అది చేయలేకపోతే నువ్వు ఉన్న చోట కూర్చుని ఆ విశ్వేశ్వరుని ప్రార్థించు, స్వామి నాకు నీకు ధనం చేసుకోవాలనేటువంటి తీవ్రమైన అభినవేశం ఉన్నది. కానీ ద్రవ్యాభావం వల్ల రాలేకుండా ఉన్నాను, ఏదో విధంగా నాకు ఉపాయం కల్పన చేసి నీ దర్శనం అనుగ్రహించు స్వామిని ప్రార్థిస్తే ఆయనే ఏదో దానికి మార్గం చూపిస్తాడే, ఎవరి కళ్ళలో కనిపించి చెప్పడం, లేదా ఎవరి చేతనం ఈ సాధు మనిషి యాత్ర మనం వెళుతున్నాం కదా ఏమి తీసుకెళ్దామని ఏదో విధంగా భగవంతుడు దాన్ని తగిన ఏర్పాటు చేస్తాడు. వేసిన మీన్స్ మనం ఆయనకు సజెస్ట్ చేయనక్కర్లేదు. అట్లా చేయకుండా టికెట్ లేకుండా ట్రావెల్ చేశాను వాళ్ళు పైరు దింపేశారు తిట్టారంటేటమ్మా, ఇది ఇది ధర్మమేనా? ఇది అందులో సాధువృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది ధర్మమా? వ్యవహారికంలో ఉన్న వాళ్ళకి మాట చెప్పొద్దు అంటే ఇలా ఎవరు నాకు చెప్పలేదండి ఇటువరకు. సరే బాగానే ఉంది, ఇక ముందైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. ఏమిటంటే మనం పరమార్థంలో ఉన్నాం అనుకుంటూ కూడా ఇట్లాంటి అకార్యకరణాలు చేయడం సౌ కాదు అన్నాం. సరే ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, తనకి ఏమిటి అంటే ఏదో కాస్త డబ్బు కోసమని, మరి భగవంతుడు ఇచ్చేవాడు అనే విశ్వాసం మనకి లేదు. కాని పనులు చేయడం, అకార్యకరణాలు, దొంగ వేషాలు వేయడం, ఏం లాభం అది? ఇది పుణ్యకర్మ అవుతుందా పాపకర్మ అవుతుంది? సరే ఈ సత్యనారాయణ వ్రతం విషయం అట్లా ఉంచండి. మరి ఆడవాళ్ళ వ్రతాలు నోనున్నాయి, మరీ తమాషాగా ఉంటాయి వాళ్ళలో. ఇంకా ఇంకా కొంచెం అఫ్కోర్స్ ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎక్కడ ఎవరిలోనూ ఉంటాయి అనుకోండి. జనరల్లీ స్పీకింగ్ ఉమెన్స్ నేచర్ ఏమిటంటే స్త్రీ స్వభావం కొంచెం ఎక్కువ వినాస్తనే ఉంటుందేమో అనిపిస్తుంది నా మటుకి. వాళ్ళంత లిబరల్గా ఉండలేరు. ఇప్పుడు ఏదో 16 ఫలాలు నోవని చేస్తారు, ద్రాక్ష పళ్ళు, నిమ్మపళ్ళు, అరటిపళ్ళు ఇలాంటి చౌకరకం అంతా సరే ఎవరికైనా ఇచ్చేస్తారు అనుకోండి. పనస పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇట్లాంటివి ఏదైనా ఇవ్వవలసి వస్తే అనాస పళ్ళును మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు దగ్గర చూసి వాళ్ళకే ఇస్తాం. పై వాళ్ళకి పోతే ఎట్లాగా? పై వాళ్ళకి పోకూడదు, మన వాళ్ళకే ముట్టాలి. ఆఖరికి అట్ల పెద్ద వ్రతం లోదు, అట్ల వాయనం కూడా ఆడపడుతో చెల్లెలో కూతురు ఎవరో పెళ్ళైన వాళ్ళు ఉంటే గోత్రం మారుతుందిగా, వాళ్ళకే అందిస్తారు. కానీ ఇచ్చి దక్షిణ అర్ధ రూపాయి ఎంత పెడతారు? పై వాళ్ళని పిలిచేవారండి. మరి ఇంకా ఉద్యాపన సంగతి చెప్పనక్కర్లేదు. ఉద్యాపనలో చీర, రవిలగుడ్డ, ఇంకేదో అద్దము, దువ్వెన్న, ఇవన్నీ 35 సామాన్లు ఇవన్నీ పెట్టమంటారు. మరి పెట్టమంటే వీళ్ళు ఏం చేస్తారు? వీలైనంత వరకు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకి ప్రేమాస్పదైన వాళ్ళు ఎవరికి ఇస్తే బాగుంటుందని మనం అనుకుంటామో వాళ్ళు వచ్చినప్పుడే ఈ ఉద్యాపనలు చేస్తారు. లేకపోతే ఇంకా ఎవరికైనా పై వాళ్ళకి ఇవ్వవలసి వస్తే ఎందుకు పనికిరానటువంటి బట్టలు, మిన్ ప్రైస్ అంతే, అవి తీసుకురావడం. వాళ్ళకి ఉపయోగిస్తుందా ఉపయోగించదా అనే ప్రశ్న కూడా లేదంతే, ఏదో పెట్టామంటే పెట్టాం. తర్వాత ఈ దువ్వెన్నెలు అద్దాలు ఇస్తారు, ఈ అద్దం 3 పైసలు అద్దం, ఆ రేకుతోటి ఉంటుంది చూడండి, అది చేతిలో పెట్టుకుని గుచ్చుకుంటుంది కూడా, అది రక్తం కూడా వస్తుంది, ముఖం చూసుకోవడానికి ఎందుకు పనికిరాదు. ఆ దువ్వెన్నెలన్నీ కొయ్య దువ్వెన్నెలు, నువ్వుకోవడానికి ఏం పనికి వచ్చింది? పూర్వం కొమ్ము దువ్వెన్నెలు ఉండేది, అవి బాగానే ఆడవాళ్ళు ముఖ్యంగా దాంతో దూకునేవారు. ఇప్పుడు అందరిది ఫ్యాషన్ అయిపోయింది, ఇంత క్రాపింగ్ దువ్వెన్నెలే సర్వే సర్వత్రా నడుస్తున్నాయి. ఈ కొమ్ము, ఇది కట్టె దువ్వెన్నెలు ఉన్నాయి, ఇటు విరిగిపోతాయి ఇవి, 5 ఏళ్ళు చౌకగా వస్తాయి అనుకోండి. 5-6 ఏళ్ళ కిందట మదన పిల్లి వెళ్ళి నేను ఉపన్యాసాలు కనుక అక్కడి నుంచి వస్తుంటే ట్రైన్లో ఎవరో ఫెలో ప్యాసింజరు అతడు దువ్వెన్నెల వ్యాపారం చేస్తాట, సంభాషణ ద్వారా తెలిసిందనుకోండి, ఏమిటి దువ్వెన్నెలయ్యా ఎంత ఖరీదన్నాను, కొయ్య దువ్వెన్నెలండి 10 వేసిన 50 పైసలు అన్నాడు. అరే నాకు ఆశ్చర్యం, 10 50 పైసలకి దువ్వెన్నె వస్తుందయ్యా ఈ రోజుల్లోనూ,
ఈ దూకోవడానికి ఉపయోగించిదా? ఇప్పుడు ఏదో 14 రూపాయి రూపాయి బేడా ఇచ్చి వీళ్ళంతా కొంటున్నారే అంటే, అతను ఏం మాట్లాడలేదు కానీ ఈ లోపల పక్కన నా వయసు ఉంది అన్నది, ఇది నోవు దూవెనరండి అన్నది. ఆహా, అర్థమైంది నాకు. సరే సరే, నోము దూవెనాలంటే ఎవరికి పనికిరాని అనలేదు. 10-50 వస్తాయి, తీసుకెళ్ళి వీళ్ళు ఇస్తారు, వాళ్ళు గుర్తుంటారు, ఎక్కడ మారుస్తారు, పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికిరాదేమో. అట్లాంటివి పెట్టి ఏం ప్రయోజనం అండి? మీకు ఏం ఫలితం ఇస్తాడు భగవంతుడు? ఏదో భక్తి తప్పినా ఫలం తప్పకూడదు అంటుంటారు జీవనం, అదొట్టుకున్నాను. భక్తి తప్పినా ఫలం మాత్రం తప్పకూడదు. భగవంతుడు పూర్ణ ఫలితం ఇచ్చి చేయాలి, వీళ్ళు ఎలా చేసినా సరే. ఇదంతా కూడా ఆ పెరవర్సిటీ అండి. అంతకంటే ఇంకా విపరీతమైన పరిస్థితులు. స్వార్థం తగ్గించుకోవడానికి బదులు స్వార్థం వృద్ధి చేసుకుంటున్నాం. చిత్తశుద్ధి కలిగించుకోవడానికి బదులు చిత్త మాలిన్యం ఎక్కువ అవుతున్నది మనకి. కనుక ఇవన్నీ వదిలిపెట్టాలి. ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వదలుచుకుంటే అందులో ముఖ్యంగా భగవంతుడికి ఇస్తున్నాము అనే భావంతో కనుక ఇస్తే, ఒక్క ప్రిన్సిపల్ జ్ఞాపకం, ది బెస్ట్ దట్ యూ కెన్ గివ్. మీకున్న పరిస్థితుల్లో మీకు ఉండేటువంటి ధనం దాన్ని పురస్కరించుకుని మీరు భగవంతుడికి ఇస్తున్నాం అనే భావంతో ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. లేన్నాడు అట్లీస్ట్ మీరు ఎట్లాంటి సరుకులు వాడుకుంటారో అట్లాంటివైనా ఇవ్వండి. మీ లెవెల్కైనా తీసుకురండి దేవుణ్ణి. వారి లెవెల్కి మీరు వెళ్ళలేకపోతే కనీసం మీ లెవెల్కైనా తీసుకురండి. ఇది కూడా చేత కాబట్టి ఇంకా లాస్ట్ గ్రేడ్. అవతల మీరు ఎవరికి ఇస్తున్నారో వాడు దేవుడు కానీ దెయ్యం కానీ ఎవరైనా సరే, వాళ్ళకి కనీసం ఉపయోగించేలాగా ఉండేలాగైనా ఇవ్వండి అంతే. వాళ్ళకు కూడా ఉపయోగించకుండా వాళ్ళు ఇలా పుట్టుకుని అలా ట్రాన్స్ఫర్ చేసేసారు, ఎవరికో ఇచ్చేయడం లేకపోతే అమ్మేసేయడం, అలాంటి పద్ధతుల్లో మాత్రం ఎప్పుడు ఇవ్వకండి. ఇచ్చిన ప్రయోజనం ఏం లేదు. మీరు ఎప్పుడు ఇవ్వగలిగితే ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి, తప్పే ఉన్నది ఇందులో. యథాశక్తి యథాభక్తి. ఇచ్చాని ప్రిటెన్షన్ ఎందుకు, ఈ షో ఎందుకు, ఎవరికి సంతోషిస్తారు ఇది? ఇంట్లో పరమార్థం లేదు, సరిగితే అసలు ఇహం కూడా లేదు, ఏమి లేదు. కనుక ఆ స్థాయిలో మీరు చూసుకోవాలి. చెల్లని డబ్బులు అన్ని తీసుకుని చార్తిలో భారిస్తుంటారు ఏమండి? నా అనుభవంలో మాటలు చెప్తున్నాను నేను, ఇక్కడ మీరని కాదు. అసలు చాలా చోట్ల 10 చోట్ల పెడుతుంటే అనేక రకాలైన అనుభవాలు వస్తుంటాయి. పనికిరావు దేవుడేం కోపడ్డుగా, దేవుడు ఏం కొడతాడు అంటే ఏం లేదు. ఇవి పనికిరావితే వాళ్ళు పారేసుకుంటారు అంతే, సరిదని ఎండ్ ఆఫ్ ఇట్. కానీ మీకేం ఫలితం వస్తుంది అది మీరు చూసుకోవాల్సిన విషయం. స్పిరిచువాలిటీ అనేది సబ్జెక్టివ్ సైన్స్, అది గుర్తుంచుకోండి. ఆబ్జెక్టివ్గా కాదు మనం చూసుకోవాల్సింది. అవతల చూస్తాడో చూడగా అందులో ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ ఆడవాళ్ళు వీళ్ళు ఉన్నారంటే, ఈ పళ్ళు కూలిపోయినవి, కాస్త కూలితో డాగులేసినవి, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ అయ్యవారికి పెడుతుంటారు. అందులో ముఖ్యంగా నాకైతే కనిపించదుగా, అందుకోసమని తీసుకొచ్చి అయ్యగారికి పళ్ళు, ఏదో పళ్ళు ఇచ్చామని సంతృప్తి. ఎవరికి ఏం సంతృప్తి అది? అవతల వారేసుకో లేక మీరు తీసుకొచ్చి ఇక్కడ నాకు పెడితే ఏం లాభం? కానీ ఇట్లాంటి మాత్రం ఎప్పుడు వద్దు. ఎప్పుడు ఏం చేసినా సరే మనం దాన్ని స్పిరిట్ అండర్స్టాండ్ చేసుకుని మన స్వార్థం తగ్గించుకోవడానికి ఇవన్నీ పాఠాలు, మనకి యజ్ఞ ప్రకరణం అంతా అందుకోసం పుట్టింది అనేటువంటి పద్ధతిలో మాత్రం మీరు చేస్తుండండి అంతే. కనుక ఆ గ్రేడ్స్ బెస్ట్ దట్ యూ కెన్, లేకపోతే అట్లీస్ట్ మీరు ఎంతవరకు ఉపయోగించారో, ఎట్లాంటి ఉపయోగించారో అట్లాంటివి, లేదా కనీసం అవతల పార్టీకి వినియోగం ఈ పద్ధతిలో ఉపయోగించే పద్ధతిలో ఇవ్వండి. అద్దాలు దుగ్గన్నలో ఇస్తుంటే ఆడవాళ్ళు శుభ్రంగా స్వచ్ఛంగా వాళ్ళు ముఖం చూసుకోవడానికి వీలై ఉండి వద్ద రూపాయి ఇచ్చుకొని ఇవ్వండి. దువ్వెన శుభ్రంగా దూకోవడానికి వీలైన దువ్వెన ఇవ్వండి. రవికల గుడ్డ పెడుతున్నారు అంటే 30 ఉంటేగా అసలు సరిపడదు కదా జాకెట్ ఎవరికి, ఎంత బక్క వాళ్ళు అయినప్పటికీ కొంచెం స్థూలకాయ అయితే ఇంకా గజం గజం పాటిని కూడా కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు కను అరగజం పెడితే ఏం సరిపోతుందండి? ఎంత నాటకం కాదు. కనుక ఈ విషయాలు చిన్న చిన్నవే, కానీ దే గో ఫార్. పరమార్థం అంటే ఈ చిన్న చిన్న విషయాలతోటి కూడి ఉన్నది, జ్ఞాపకండి. నెగ్లెక్ట్ ఆఫ్ ది స్మాల్ ఇస్ కన్ఫ్యూజన్ ఆఫ్ ది గ్రేట్. చిన్న విషయాల్లో శ్రద్ధ లేకపోతే పెద్ద విషయాలు మీరు ఎప్పుడూ సాధించలేరు. సరే, ఇంతవరకు ఈ నోములు వ్రతాల సంగతి సాధిస్తాం. మూడోది తీర్థయాత్రలండి, తపశ్చర్యలో ముఖ్యమైన ఐటమ్ తీర్థయాత్ర. చిన్న క్లాస్ పాఠం ఏం కాదు, మహాత్ములు పెద్దవాళ్ళు కూడా, సాధకులైనటువంటి వాళ్ళు కూడా తీర్థయాత్ర అనేది ఒక పెద్ద సాధన కింద వాళ్ళు చూశారు. మరి వివేకానంద అంటే, శివానంద అంటే,
ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహాత్ములు. ఇదివరకు పూర్వపు వాళ్ళు మాట అట్లా ఉంటుంది, ఆధునికులు కూడా ఉత్తర దేశపు యాత్ర, దక్షిణ దేశపు యాత్ర ఇట్లాంటివి చేస్తూ ఉండేవారు. దీనివల్ల ఏమిటంటే అనేక లాభాలు. ఒక్కటి తపశ్చర్య. యాత్రలు పూర్వం పాదయాత్రలేగా, కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటనేవారు. అంటే అంత కష్టం అనుభవించవలసి వచ్చేది. రోడ్లు లేవు సరిగాను, ప్రయాణ సౌకర్యాలు ఏం లేవు, మధ్యని దొంగలు, అరణ్యాల్లోంచి వెళ్ళవలసే అడవి జంతువులు, వీటిలన్నింటినీ మరి మనం తట్టుకుంటూ కాశీకి చేరి మళ్ళీ తిరిగి వస్తే కనీసం 6 మాసాలైనా పట్టేది సార్. మరి వాడు మళ్ళీ తిరిగి వస్తాడో రాడో నమ్మిది లేదు, కనుకనే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటనేవారు. మరి ఎవడైనా ధన్యాత్ముడు గనక కాశీ వెళ్ళి అక్కడి నుంచి కాశీ కావడి గంగ కావడిలో తీసుకొచ్చేవారు వాళ్ళు. ప్రయాగ నుంచి అనుకోండి, కాశీలోంచి గంగ తీసుకురారు. శుద్ధ గంగ కావాలంటే ప్రయాగ అలహాబాద్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సింగంలో కాకుండా పైకి గంగ పైకి వెళ్ళి తీసుకొస్తారు. సరే కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రయాగకి తప్పకుండా వెళ్తారు అనుకోండి, అయ్యా అవి ముఖ్యంగా మూడైనా చూసేవారు. ఆ కాశీ కావడి తీసుకొస్తే ఇది సంగతి తెలిసేవాడు ఊరు బయటికి ఊరు మంది అశేషంగా వెళ్ళేవారు. సాక్షాత్తు విశ్వేశ్వరుడే వస్తున్నాడు అని గంగని గంగ ధరించేవాడు ఎవరు? గంగాధరుడు. చేత ఈయన సాక్షాత్తు విశ్వేశ్వరుడే కాశీ నుంచి వస్తున్నాడు అనే భావంతో బాజాభజంతులు తీసుకువెళ్లి ఊరేగింపుతోటి ఊళ్ళోకి తీసుకొచ్చేవారు. అంత గౌరవం ఇచ్చేవారు కాశీయాత్ర తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ప్రతి వారం వీక్లీ వన్స్ కూడా వెళ్ళి రావచ్చు, సులభం అయిపోయింది అంత యాత్ర. ప్లేన్లో వెళ్ళామంటే పొద్దున్న వెళ్తే సాయంకాలానికి తిరిగి రావచ్చు. అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఏమున్నది, తపశ్చర్యం లేదు. ఈ తిరగడంలో ఏమవుతుంది, కాయకష్టం ఒకటి. కష్టాలు అనుభవించడానికి శారీరకంగా మానసికంగా తగినటువంటి తట్టుకునే శక్తి, ఆ విల్ పవర్, రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం ఒకటి ముఖ్యమైనది. తర్వాత రెండవది, పర్యటన వల్ల లోకజ్ఞానం కలుగుతుంది. ఏ ఏ దేశంలో నుంచి వెళుతున్నామో ఆయా దేశం యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ల భాషలు, వాళ్ల సాంప్రదాయాలు ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే కష్టాలు బాగా నాటుతాయండి. ఏదైనా 2 రోజులు 3 రోజులు మనకి తిండి తిప్పలు దొరకకుండా మార్గం ప్రయాణం చేసి ఎక్కడికో సాయంకాలానికి ఒక ఊరు చేరుకుంటే అక్కడ ఎవరింటికైనా వెళ్ళి అమ్మ తల్లి కాస్త అన్నం పెడతావా అంటే ఎవరో పుణ్యాత్ములు పాపం ఇంత భోజనం పెడితే కరెంటిన ప్రాణాలు మళ్లీ తిరిగి వచ్చి గోట పడితే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అమ్మ ఈ మహా ఇల్లాలు ఎవరో ప్రాణాలు రక్షించింది అని మనం సంతోషిస్తాం. మరి ఇట్లాంటి పరిస్థితులు అనుభవించడం వల్ల మనకేమవుతుంది, ఇతరుల కష్టముల పట్ల సానుభూతి, సింపతి ఏర్పడుతుంది. ఎవరైనా ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా అయ్యా ఆకలి వేస్తోంది, 4 రోజులైంది భోజనం చేసి కాస్త అన్నం పెట్టిస్తారా అని వస్తే అప్పుడు ఆనాడు మనం అనుభవించిన శ్రమ, మనకి ఆ ఇల్లాలు భోజనం పెడితే మనకు ఎంత ప్రాణం సంతోషించిందో అవన్నీ జ్ఞాపకం వస్తాయి. వచ్చి అయ్యో తప్పకుండా పెడతాను అయినా, లేకపోతే చల్లదినైనా పెడతాను లేదా వండేనా పెడతాం అనే పద్ధతిలో ఆ సానుభూతి కనపరుస్తాం మనం. ఇవన్నీ ఎట్లా వస్తాయి మనకి, కష్టాలు ఒంటిని బాగా నాటితేనే వస్తాయి. చేత ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే ఈ డిఫికల్టీస్ అన్ని కూడా అది మనకి ఎంతో ఉపకారం చేస్తాయి. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. సరే ఇంకా ఈనాడు ఏమిటంటే ప్రతి క్షేత్రానికి మనం వెళ్ళినా సైట్ సీయింగ్ కోసమే వెళుతున్నాం ముఖ్యంగాను. ఇది ఒక యాత్ర తపశ్చర్య కోసం వెళుతున్నాం అనే పద్ధతి, ఆ సాధన అనేటువంటి దృక్పథం పోయింది మనకి. ఏదో ఇది తీసుకెళ్తాం, కెమెరా తీసుకెళ్తాం, 4 ఫ్రెండ్స్ను 4 స్లాబ్స్ తీసుకుంటాం, అప్పుడంగా వచ్చేస్తాం అంతే, టాక్సీ చేసుకుని ఊరంతా తిరిగేస్తాం, అయిపోయే వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమున్నదంటే యాత్రా ఫలితం ఉందా? లేదు. యాత్రా ఫలితం మీకు ఎట్లా వస్తుంది? యాత్రలో మన వాళ్ళు ఏం చెప్పారంటే ఏ క్షేత్రంలోకి వెళ్ళినా సరే కనీసం 3 రాత్రి అయినా అక్కడ ఉండే కానీ మీకు లాభం లేదన్నారండి. ఈ పుణ్యక్షేత్రాల్లో ఊరికే ఈ ఫ్లయింగ్ విజిట్స్ ఏం లాభం లేదు, కనీసం 3 రాత్రులైనా ఉండి అక్కడ ఆ వాతావరణాన్ని మనం కొంత మనలోకి తీసుకోవాలి. దాంట్లో మనం కాస్త మునిగి తేలాలి. మొట్టమొదటి వెళ్ళగానే క్షేత్రానికి వెళితే యాత్రికులకి మన పూర్వ పద్ధతి ముందర క్షవరం చేయించుకోవడం, స్నానం చేయడం, ఆపై శ్రాద్ధం, పితృశ్రాద్ధం, దేవతలకి తర్పణాలు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నమాట యాత్రకి. అంటే అందరినీ ఆరాధన చెయ్యాలి. అలాంటి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళడం ఎందుకోసం వెళ్తాం? అందుకోసమే వెళ్తాం. అన్నక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి. మన ఊళ్ళల్లో మనం చేసుకునేదో పాపకర్మలో విని పోవడం కోసం అని పాప పరిహారార్థం
పుణ్యక్షేత్రాలకు వస్తాం, అక్కడేదో పుణ్యకర్మలు చేస్తాం. మరి ఇప్పుడు వెళ్ళి పుణ్యక్షేత్రాల్లోనే మనం పాపాలు చేస్తుంటే ఏమండి, అక్కడ వాళ్ళని మోసాలు చేసి ఏదో చేసి అబద్ధాలు అడిగి చేస్తే ఇంకేముంది? అది వజ్రాయుధంలా కొట్టేస్తున్నాడు అంతే. ఆ పాపకర్మ ఫలితం ఇంత అంత అని చెప్పడానికి వీలు. పుణ్యకర్మ ఎలా అయితే అనేక రెట్లు వస్తుందో పుణ్యక్షేత్రాల్లో, పాపకర్మ కూడా అనేక రెట్లు ఫలిస్తుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. కనుక పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు మనం సత్కర్మాచరణ చేయాలి. అక్కడ వీలైనంత వరకు ఒక్క పొద్దులు చేస్తుంటారు సాధారణంగా, అన్నది ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఇందాక చెప్పుకున్నాగా ఆ ఫుడ్ కంట్రోలు, దాని మీద ఎక్కువ టైం మనకి ఈశ్వర సేవలోను నాలుగు ఆలయాలు దర్శించడానికి, అక్కడ కొంచెం సేపు కూర్చుని భగవంతుడి యొక్క సేవలో గడపడానికి వీటిలన్నింటికి ఉపయోగిస్తుంది. ఒక్క పొద్దే చేసేవారు, ఒక్క పొద్దే భోజనం చేసేవారు. ఆ తర్వాత మరి ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి సేవలో చాలా కాలం గడపడం, అది ప్రధానమైన విషయం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు. అది మనం ఈనాడు మరిచిపోతున్నాం, ఇతర విషయాలకే ఎక్కువ ప్రామినెన్స్ వస్తున్నది. మొన్న బదిరి వెళ్ళాం, బదిరిలో చలి విపరీతంగా చలి అనుకోండి. సాధారణంగా అక్కడ ఎవరు ఉంటారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారంతే. కానీ ఏమైనా సరే మూడు రాత్రులు ఉండరు తీరాలి బదిరిలో, ఏమైనా రోజు రోజు వెళ్ళేది కాదు కదా. ఇతర స్థలాల కంటే ఏటేటా వెళ్ళినా వెళ్తాం, కానీ బదిరి అని మరి చెప్పలేమని మూడు రాత్రులు ఏమైనా సరే ఉండాలన్నా ఉన్నాం అనుకోండి, ఉంటే తట్టుకుంటాం, బాధలేదు. బెదిరిపోతే ప్రయోజనం లేదు. ఈ విధంగా తీర్థయాత్రలో ఉండేటువంటి లాభాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఈనాడు మనకి ప్రచారం, ఇప్పుడు ముఖ్యంగా ఆర్య సమాజ సోదరులు వాళ్ళు అడుగుతుంటారు, ఏమండి తిరుపతిలో వెంకటేశ్వరులను చీకటిపల్లి వెంకటేశ్వరులను ఒకటేనా కాదా అని ప్రశ్న వేస్తుంటారు. వెంకటేశ్వరులు ఒకటేనండి, ఒకటేనంటే అయితే తిరుపతి పోవడానికి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని శ్రమపడి ఏదో క్యూలో నాలుగు గంటలు నిలబడి అక్కడ అల్పాచమానాధికాచమానాలు వస్తే కూడా బాధపడి ఇంత శ్రమ ఎందుకు పడాలి, చీకటిపల్లి వెంకటేశ్వరులు వాడు ఒకటే అయితేను అని ఇట్లా అడ్డదిడ్డ ప్రశ్నలు వేస్తుంటారు. అక్కడ కాశీలో రాయిని ఇక్కడ ఇక్కడ మన కొత్త లైగుడిలో రాయి ఒకటే కాదయ్యా, ఇది రాయి అదే రాయే, దానికి అంత దూరం పోవడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు అసందర్భమైన ప్రశ్నలు అని అనుకోండి. ఇది అసలు తాత్వికమైనటువంటి రహస్యాలు ఏమి తెలియని వాళ్ళు వేసే ప్రశ్నలు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఏమైనా కాస్త ఏబీసీలు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు వేయరు. అయితే మామూలు వాళ్ళకి ఇది కొంచెం చిక్కు ప్రశ్నలే. తిరుపతి వెంకటేశ్వరులు చీకటిపల్లి వెంకటేశ్వరులు ఒకటే అవునా కాదంటే ఏం చెబుతారు మీరు చెప్పండి, ఒకటేవా తేడావా? ఒకటైతే అక్కడ వెళ్ళడం ఎందుకంటాడు, తేడా అయితే అక్కడ ఎక్కువ ఏమొచ్చింది, అది రాయి బొమ్మ మీద నల్లరాయి ఇది నల్లరాయి అంటాడు, ఏం చెబుతారు సమాధానం? అంటే భగవంతుడు సర్వవ్యాపే, సందేహం లేదు, సర్వవ్యాపే భగవంతుడి శక్తి అంతా కూడా నిండే ఉన్నది. కానీ ఈ సర్వవ్యాపకమైన వస్తువు మనకి లభిస్తున్నదా? అది లభించినాడు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లోనే మీకు ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు అనుభూతం అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఏమీ చేయనక్కర్లేదు, అది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కానీ మనం అందరం ఆ స్థాయిలో లేముగా మరి. కనుక భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ మనకి దొరకడం లేదు, కనుక ఇవన్నీ ఆయన దొరకడం కోసం చేసే ప్రయత్నాలు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఊళ్ళో హైదరాబాద్ నగరంలో లేదా జంట నగరాల్లో పి నారాయణరావు ఉన్నాడు, ఎవరు తీసుకురండి సార్ అంట. ఇక్కడ మీరు అందరూ ప్రయత్నించండి, పి నారాయణరావు హైదరాబాద్లో ఉన్నాడు, తీసుకురాగలరా మీరు? నారాయణరావు లేకపోలేదు, ఉన్నాడు కానీ మీరు తీసుకురాలేరు. కారణం ఏమిటి? హైదరాబాద్ పట్టణం పెద్ద బ్రహ్మాండ పట్టణం, 20 లక్షల 25 లక్షల జనాభా ఉన్నారు, ఎక్కడ వెతుకుతారు మీరు? ఎక్కడ వెతుకుతే మీరు ఎక్కడ దొరుకుతాడు? మీ మనస్సు యొక్క సంకుచితత్వం వల్ల, మీ శక్తి అల్పం అవడం వల్ల మీకు దొరకడం లేదు. కానీ నారాయణరావు లేక కాదు, ఉన్నాడు. అట్లాగే భగవంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అయినా మన మనస్సు పట్టలేకుండా ఉన్నది. కనుకనే భక్తుల యొక్క అనుగ్రహం కోసం భగవత్ శక్తి సర్వవ్యాపకం అయినప్పటికీ కొన్ని స్థలములలో, కొందరు వ్యక్తులలో, కొన్ని వస్తువులలో ఎక్కువగా ప్రకటన అవుతుంది, వాటి యొక్క ఉపాధి యొక్క ప్యూరిటీ పారిశుద్ధ్యతను బట్టి. శక్తి సర్వవ్యాపకమైందే హోమోజీనియస్తే
కరెంటు వెళుతోంది తీగలో. ఇక్కడ 0 వాట్స్ బల్బ్ పెట్టండి, 1000 వాట్స్ బల్బ్ పెట్టండి, మరి దీని వెలుగుకి దాని వెలుగుకి తేడా లేదు. కరెంటు ఒకటే అయినప్పటికీ ఇది ఇంత వెలుగు ఎందుకు ఇస్తుంది, అదే వెలుగు అంత తక్కువ ఎందుకు వస్తుందంటే ఆ ఉపాధి తేడా, ఆ బల్బు భేదాన్ని బట్టి. అట్లాగే మలినమైన ఉపాధుల్లోనూ మరి పరిశుద్ధమైన ఉపాధుల్లోనూ ఈశ్వర శక్తి సమంగానే ఉన్నది, కానీ మలినోపాధుల్లో దాని అనుభూతి మనకి లేదు, అది ప్రకటం కావడం లేదు. పరిశుద్ధమైన ఉపాధుల్లో ఎక్కువగా ప్రకటం అవుతోంది, వాటినే భగవద్ విభూతులు అంటాం. 10వ అధ్యాయంలో విషయం వస్తుంది, అవి మన మనస్సుకి ఆకర్షణగా ఉంటుంది. అక్కడ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అన్కామన్ కనుకనే మైండ్ అరెస్ట్ అవుతుంది. అట్లాంటివి మనకి పూజకి ధ్యానానికి దేవునికి లక్ష్యాల కింద ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వెంటనే అట్లాంటి స్థలాలనే పుణ్యక్షేత్రాలు అంటాం. భగవత్ శక్తి ఎక్కడ ఎక్కువగా ప్రకటన అవుతుందో పుణ్యక్షేత్రాలు అంటాం. మరి అట్లాంటి వ్యక్తులు మనుషులు ఎవరైతే వాళ్ళని మహాత్ములు అంటాం, సాధువులు సిద్ధ పురుషులు జ్ఞానులు యోగులు ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటి వస్తువులు ఉన్నాయి కొన్ని, ఇప్పుడు ఏదో తులసి అంటే, శాలిగ్రామం అంటే, బిల్లం అంటే, ఇట్లాంటి వస్తువులు, వాటిని పవిత్రమైనటువంటి వస్తువుల కింద చూస్తాం. ఇది అనాది కాలం నుంచి వస్తున్నది, దీంట్లో నథింగ్ రాంగ్, ప్రిన్సిపల్ క్వైట్ సౌండే. ఈ ప్రిన్సిపల్ ని పురస్కరించుకునే తిరుపతి మొదలైన క్షేత్రాలకి, రామేశ్వరం, కాశీ ఇట్లాంటి వాటికి పెడతాం. అక్కడ సహజంగా క్షేత్రంలో మహిమ ఉన్నది ఒకటి, అది కాకుండా అక్కడ మహాత్ములు ఎందరో తపస్సు చేశారు ఆ క్షేత్ర మహిమను పురస్కరించుకునే అనాది కాలం నుండి కూడా. చేత వారు ఆ తపస్సు చేసిన ప్రభావం కూడా ఆ క్షేత్రంలో ఉంటుంది, దానివల్ల ఇంకా ద్విగుణీకృతం అవుతుంది దాని యొక్క మహిమ. అనాది కాలం నుండి కూడా చేత వారు ఆ తపస్సు చేసిన ప్రభావం కూడా ఆ క్షేత్రంలో ఉంటుంది, దానివల్ల ఇంకా ద్విగుణీకృతం అవుతుంది దాని యొక్క మహిమ. ఇంకా అక్కడ ఉండే మూర్తుల్లో విశేషం ఉన్నది. ఆ మూర్తుల్లో ఏదైనా ఈశ్వరమూర్తిని మనం స్థాపన చేస్తున్నాం అంటే ఆ విగ్రహాన్ని మంత్రము, యంత్రము, తంత్రము అని 3 ప్రక్రియలండి. ఆ 3 ప్రక్రియల ద్వారా దాన్ని కాన్సెక్రేట్ చేస్తారు, పవిత్రం పరిశుభ్రం చేసి. కాన్సెక్రేట్ చేయడం అంటే ఏంటి, దాంట్లో ఈశ్వర శక్తిని కేంద్రీకరింపజేస్తారన్నమాట, బ్యాటరీ ఛార్జ్ చేసినట్టు. మనం సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తే గమని అర్థం అవుతుంది. అది ఒక బ్యాటరీ అనుకుంటే సహజంగా మనకి జడ వస్తువు కిందే కనిపిస్తుంది, జడమే, ఇనర్టే. కానీ బ్యాటరీని ఛార్జ్ చేస్తే మీకు దాంట్లో కరెంట్ అవైలబుల్గా దొరుకుతుందిగా. అదేవిధంగా ఇందులో ఈశ్వర శక్తిని ఛార్జ్ చేసి పెడతారనమాట వాళ్ళు ఈ ప్రాసెస్ల వల్ల. అందులో దాన్ని కాన్సెక్రేట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో, ప్రతిష్ఠించిన వారు, వారి యొక్క ఆత్మశక్తి కూడా అందులో ప్రవేశపెట్టబడుతుంది. కనుకనే ఇదేదో వశిష్ఠ ప్రతిష్ట, ఇది విశ్వామిత్ర ప్రతిష్ట, ఇక్కడ మార్కండేయ గారు ప్రతిష్ట చేశారు అని ప్రతిష్ట చేసిన వారి పేర్లు కూడా చెప్తుంటారు మన వాళ్ళు. లేదా ఇది స్వయంభూ దానంతరదే వెలిసింది అది ఇంకా విశేషం. ఆ ప్రకారంగా దాంట్లో ఈ మంత్ర యంత్ర తంత్రాల వల్ల వచ్చే శక్తులు ఉన్నాయి, ఆ పైన ప్రతిష్ట చేసిన మహాత్ముల యొక్క శక్తి ఉన్నది. ఆ ప్రతిష్ట సందర్భంలో ఈ ఋతుకులు అందరూ వస్తారు, వాళ్ళు మంత్రములు హోమములు ఇవన్నీ చేస్తారు, దాని యొక్క మహిమ ఉన్నది. వీటిలన్నింటి వల్ల ఆ ఐడల్ ఇమేజ్ ఛార్జ్ అయి ఉంటుంది. కనుకనే భక్తులు వెళ్లి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తే దాని బెనిఫిట్ లాభం వీళ్ళకి వస్తుంది. అందులో ఛార్జ్ అయినటువంటి ఆ పవర్, ఈశ్వర శక్తిని మనం వినియోగం చేసుకుంటాం అన్నమాట. మరి అయితే డిశ్చార్జ్ అయిపోదంటారు, అవుతుంది అవుతుంది, సందేహం ఏం లేదు. మన సకామ భక్తులు మొక్కులు మీరు కట్టి వారు వీళ్ళంతా వెళ్ళి వారి వల్ల మనం లాభములు పొందిన కొలిది అందులో ఉండే పవర్ తగ్గిపోతుంది. కానీ మన వాళ్ళు దీనికి ఇంకొక మార్గం కనిపెట్టారు, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేస్తుంటారు. అది కూడా అందుకని బ్యాటరీలు రీఛార్జ్ చేసుకోవడం. ఎట్లాగ రీఛార్జింగ్ ఎట్లా అవుతుందంటే, అందరు భక్తులు అక్కడ ఏదో దేవుడి దగ్గర ఆ కోరికలు తీర్చుకోవడానికే పోరు, సకాములు కారు, నిష్కామ భక్తులు కూడా ఉన్నారు, మహాత్ములు అంటాం వాళ్ళనే మనం. అట్టి మహాత్ములు ఆవిడ అక్కడి నుంచి తీసుకురపోవడానికి కారు, అక్కడ ఇచ్చిపోతారట వాళ్ళు. వీళ్ళు వెళ్ళి నిష్కామ భక్తులైనటువంటి మహాత్ములు, జ్ఞానులు, సిద్ధులు, యోగులు వీళ్ళు వెళ్ళి ఆ మూర్తిలో మళ్ళీ ఆ పవర్, తమ పవర్ ఇన్ఫ్యూజ్ చేసి బ్యాటరీ రీఛార్జ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారండి. అట్లాగే సైకిల్ వెళ్తూ ఉంటుంది. సకామ భక్తులు డిశ్చార్జ్ చేస్తుంటే నిష్కామ భక్తులు దాన్ని రీఛార్జ్ చేస్తుంటారు. ఆ ఐడియల్స్లో పవర్ అట్లా ఉంటుంది. ఇది పెద్ద అరేంజ్మెంట్ చేశారు మహర్షులు అనుకోండి. ఇవి ఏమి ముక్కు మొహం తెలియకుండా ఆ రాయి ఒకటే, ఈ రాయి ఒకటే, అక్కడేముంది తిరుపతి ఎంతో, ఇక్కడ తిరుమలగిరి అంతే, కబుర్లు చెప్పడం ఉందే. ఇది చాలా అసభ్యమైన కబుర్లే కాకుండా అవివేకమైన కబుర్లు అని కూడా చెప్పక తప్పదు. కారణం ఏంటంటే దాంట్లో ఉండే స్పిరిచువల్ లాస్ ఏమిటో మనకి తెలియదు. తెలియనప్పుడు నాకు తెలియదంటే తప్పలేదు,
తెలియని విషయాలు తెలిసినట్లుగా మాట్లాడడం అనేది మాత్రం ఇది చాలా గొప్ప పొరపాటు కాదు, ప్రమాదం. ఇతరులకి వాళ్ళకు ఉండే విశ్వాసం కూడా చెరిపిన వాళ్ళం అవసరం, అది ఎప్పుడు చేయకూడదు. సరే, ఈ ప్రకార తీర్థయాత్రల విషయాలు అనుకోండి, యంత్రం తంత్రం మంత్రం, విగ్రహాలకి ముందర స్థాపన చేసి ముందర కొన్ని బీజాక్షరాలతోటి రాజరేఖ మీద బంగారపు రేపు దాని మీద వేస్తారండి. ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వరులు స్వామి దాని ఆ విగ్రహం కింద ఆదిశంకర్లు వేశారు ఏదో యంత్రం, అది దాని పేరు ఏదో చెప్పారు నాకు గుర్తులేదు, యంత్రం అది. తర్వాత ఐశ్వర్య యంత్రం శ్రీ లక్ష్మి. ఇప్పుడు రిచెస్ట్ గాడ్ ఇన్ ది యూనివర్స్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. చేత అసలు దేవుడు రిచెస్ట్ అనుకోండి, అయినప్పటికీ ప్రత్యక్షంగా మనం మెటీరియల్ గా కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంచేతనే ఈ మధ్యన ఒకరు చెప్పారు నాకు, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఎంతవరకు నేనంటే నేను చెప్పలేను. కామకోటి వారు ఏమో తిరుపతి వెళ్ళి మాకు స్వామి ఆ విగ్రహం దగ్గరికి మేము వెళ్ళాలి, మీరు మీ పూజలు పునస్కారాలు అన్ని అయిపోయినాక మాకు కాస్త టైం ఇవ్వండి అన్నారట. అంటే అక్కడ పూజారులు నిరాకరించారట. నిరాకరిస్తే మీరు అన్నారట ఆ మూర్తి కింద ఉండే యంత్రం మా శంకరాచార్యులు వేసింది, అది మేము తీసుకుపోతాం అన్నట. దాంతో అయితే వద్దునండి, కాస్త మీకు టైం ఇస్తామండి అన్నట. ఆ మాదిరిగా యంత్రాలని వేస్తుంటారు, రాజరాజేశ్వరి యంత్రం అని, లేకపోతే త్రిపుర సుందరి యంత్రం అని, ఇట్లా యంత్రాలు ఏవో ఉన్నాయి, ఐశ్వర్య యంత్రం అని, మరో జ్ఞాన యంత్రం అని, వాళ్ళు ఆ బీజాక్షరాలతోటి ఏదో వేస్తారు. ఆ విషయం మనకి తెలిసిన విషయం, మంత్రశాస్త్రజ్ఞులకు తెలుస్తుంది కానీ మనకి తెలియదు అనుకోండి. అది ఒకటి. ప్రతి విగ్రహం కింద ముందరది స్థాపన చేసే పర్మనెంట్ ఫిక్చర్ ఇచ్చే ముందర ఆ యంత్రం వేస్తారు. తర్వాత తంత్రం అంటే, ఇప్పుడు మొన్న ఇక్కడ మనకి నిలుఫర్ హాస్పిటల్ దగ్గర అంబాప్రసాద్ గారు స్థాపన చేశారు చూడండి, కృష్ణ విగ్రహం రెనోవేట్ చేశారు, దాన్ని పాడుపడిన దేవాలయాన్ని. మీరు ఎవరు ఎరగరా, మన పేపర్లో వచ్చింది అంత మట్టుకి, సరే కానివ్వండి. దానికి ఒక రోజుని జలాధివాసం అని, ఒకరోజు ధాన్యంలో ఉంచడం అని, మరొక రోజుని ఏదో ఇంకా దేంట్లో ఉంచడం అని, ఇట్లాగా కొన్ని ప్రక్రియలు చెప్తారు. ఒక రోజో రెండు రోజులు ఎంత నీళ్ళలో ఉంచుతారు ఆ విగ్రహాన్ని, తర్వాత ఇంకో రెండు రోజులు ఎంత ధాన్యంలో ఉంచుతారు. మరి ఇట్లా చెప్పబడిన ద్రవ్యం ఏవో ఉన్నాయి, అవి ఆ దేవతను బట్టి ఉంటుందో మరి జనరల్గా అందరికీ ఒకటే నాకు తెలియదు. ఆ పద్ధతి ప్రకారంగా అవి చేస్తారు. ఆ క్రియలన్నీ తంత్రం. ఆ పైన సరే మంత్రాలు, ఆ మంత్రముల ద్వారా దాంట్లోకి శక్తి, మంత్రశక్తి పెడుతుందన్నమాట, ప్రవేశపెట్టబడుతుంది తంత్రముల ద్వారా, ఈ యంత్రముల ద్వారా, ఇట్లా అన్నింటి ద్వారా దానికి పవర్ వస్తుందండి. తర్వాత ప్రత్యక్షంగా ఇది ఏమో మామూలుగా కూడా మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ఏమిటి దాంట్లో అర్థం? ఇదో జడమైన రాతి బొమ్మో లేకపోతే లోహ బొమ్మో కాగితమ్ముకో కాదు స్వామి, మనం పూజ చేసేది మన బుద్ధి అహంకారాలు ఇంద్రియాలు అన్ని ఉన్నటువంటి పూర్ణమైనటువంటి స్వామి అక్కడ ఉన్నాడు మన పూజలు అందుకోవడానికి అనే ఆ భావం ప్రకటన చేస్తూ మరి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ మంత్రాలు కూడా ఇదే అర్థాన్ని ఇస్తాయి. ఏమిటి, ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం అన్ని ఉండేటువంటి స్వామి నువ్వు ఇక్కడ మా పూజలు అందుకోవాల్సింది అని ఆ పద్ధతిలో మంత్రాలు నాకు రావనుకోండి. సరే, ఈ విధంగా మరి నిత్యం పూజలో మనం చేస్తాం, కానీ దేవాలయాల్లో అక్కడ పర్మనెంట్ గా ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు, పర్మనెంట్ గా ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ పెట్టేస్తారు. కనుకనే అది సజీవమైన చైతన్యవంతమైనటువంటి మూర్తి కిందే భావన గాని ఏదో రాతి బొమ్మను లేకపోతే పంచలోహాల విగ్రహం అని కాదు. విగ్రహాన్ని పూజ ఎవరు చేయరు, చేస్తే ప్రయోజనం ఏం లేదు. అది మనం ఏ దేవతని అక్కడ ఆరోపణ చేశామో, ఏ దేవతా మూర్తి అని మనం విశ్వసిస్తున్నాం, ఆ దేవతే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టే భావన. ఈ విషయంలో స్వామి శివానంద ఒక చిన్న కథ చెప్పారు. పూర్ణచంద్ర అని భక్తుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాట. అయ్యా నాకు శీఘ్రంగా ప్రత్యక్షమయ్యి దేవుడు ఎవరో వారిని చెప్పి, వారి పూజాగానం వారి మంత్రం జపం చేస్తాను నేను చెప్పమన్నట్టు. రే శంకర్ భోలా శంకర్ అంటారు, శీఘ్రంగా ఆయన వరదుడు అంటారు, కనుక శివుణ్ణి ఆరాధన చెయ్యి నువ్వు అని ఆయన దగ్గర ఏదో విగ్రహం ఉంటే, శివుడిది లింగం ఇవ్వలేదు విగ్రహం ఇచ్చాడు. సరే షోడశోపచార పూజా విధానం అది చెప్పి నమశివాయ మంత్రం ఉపదేశం చేసి నువ్వు వీలైనంత ఎక్కువ కాలం దీంతో గడుపు, నీకు శీఘ్రంగా స్వామి ప్రసన్నుడు అవుతాడు అని చెప్పాడు. వాడు తీవ్రంగా ఉదయం సాయంకాలం పూజలు చేస్తూ ఎన్నో గంటలు పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఒక 6 మాసాలు దీక్షతోడు చేశాడు. కానీ ఎక్కడా శివుడు ప్రత్యక్షం కాలేదు.
దాంతో విసుకొచ్చింది. విసుకొచ్చి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాటయ్యా అండి, ఏం బోలా శంకరన్నారా, ఏం బోలా లేదు, గీలాలేదు, 6 నెలలు రాత్రింబగళ్ళు నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను, ఎక్కడ ఆయన దర్శనం లేదు, ఏం లేదండి, ఇంకెవరైనా దేవుణ్ణి చెప్పండి అన్నాడు. సరే పోండి, శివుడి తర్వాత మనం మామూలుగా ఆరాధన చేసేది విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి విగ్రహం ఇదిగో తీసుకో, దీన్ని పూజ చేయి, అష్టాక్షరి మంత్రం చెప్పాడు, జపం చేయి అన్నాడు. సరే వీడేం చేశాడు, అది ఏదో పూజాగృహం ఏదో ఉన్నట్టుంది, అక్కడ అలమారులో పైకి ఎక్కించేశాడు ఈ శివుడు విగ్రహాన్ని. మరి పూజాస్థానంలో విష్ణు విగ్రహం పెట్టి పూజ చేస్తున్నాడు, అష్టాక్షరి జపం చేస్తున్నాడు. ఇట్లా 6 మాసాలు చేశాడు. ఈయన అసలే పలకలేదు. మరి ఇంక మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటండి మీరు చెప్పింది, ఇద్దరు ఎవరు కూడా పలకలేదు, ఎవరు కూడా దర్శనం లేదు, అంతకంటే సులభంగా సాధ్యం అంటే సరేరా, అమ్మని ఆరాధన చెయ్యి, అమ్మ తప్పని ప్రసన్నం అవుతుంది, కలవ చండి వినాయక ఉన్నారు చేత అమ్మవారి విగ్రహం ఒకటి ఇచ్చి అది పూజ చేస్తూ నువ్వు మంత్రం జపం చేయని మంత్రం చెప్పాడు. సరే విష్ణుమూర్తిని కూడా షెల్ఫ్లోకి ఎక్కించేశాడు పైకి, అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేస్తున్నాడు. అక్కడ పైన శివుడు కేశవుడు ఇద్దరు ఉన్నారు షెల్ఫ్ మీద. ఇక్కడ పూజా మందిరంలో అమ్మవారి దేవీమూర్తి ఉన్నది, పూజ చేస్తున్నాడు. ఒక రోజుని ధూపం ఇస్తున్నట్ట, పూజా విధానంలో ధూపం దగ్గరికి వచ్చాడు, ఐటమ్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ సాంబ్రాణి వేశాడు అగరపుల్లల నుంచి గాలికి పైకి వెళుతోంది. పైకి వెళుతుంటే వీడి దృష్టి ఎందుకో పైకి పోయింది. పైకి పోయి వీడికి ఏం కనిపించింది, అక్కడ ఆ శివుడు ముక్కులోకి వెళుతున్నట్టుగా ఈ ధూపం ఆ విగ్రహాల దగ్గరికి పోయినట్టుంది గాలికి. అందులో విష్ణువు కాదు, శివుడు ముక్కులోకి వెళుతుందని ఆ పడంగను దొంగ ముండాగొడక, 6 నెలలు నీకు పూజ చేసి జపం చేస్తే ఏమి మాట లేదు, మంతి లేదు, ఇప్పుడు నేను మా అమ్మవారికి ఇచ్చే ధూపాన్ని నిన్ను నువ్వు పీలుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను, ఆయన ఆ విగ్రహం తీసుకోవడాను, ఆ పై మీద నువ్వు తువ్వాలు తీసి ముక్కులో తిరిపెట్టేసి ముక్కు ముక్కులో వచ్చేసేస్తున్నట్ట. అంటే శివుడు ఆ ధూపాన్ని ఆగ్రహించకుండాను. సరే ఈ ప్రాసెస్ బాగా తీవ్రంగా చేస్తుంటే ఇంతట్లోగా చేతిలో విగ్రహం మాయమైపోయింది. ఏమిట్రా ఏమైపోయింది చూశాడు. చూసేప్పుడు ఎదురుగుండా శివుడు ప్రత్యక్షమైనట్ట. ఆశ్చర్యపడ్డాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, స్వామి నేను 6 మాసములు అహర్నిశములు పూజ చేసి జపం చేస్తే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు కాదు, మేము నువ్వు నాకు పనికిరావని తీసి ఎవరిలో పెట్టేశాను నేను, మరి ఇప్పుడు అమ్మవారికి పూజ అది చేస్తుంటే నువ్వెందుకు దర్శనం ఇచ్చావయ్యా అన్నట్ట. అంటే అప్పుడు శివుడు అన్నట్ట, ఒరే నాయన, నన్ను పూజ చేసిన వాళ్ళు నన్ను ఏదో ఇది శిలా విగ్రహం లేకపోతే లోహ విగ్రహం అనే భావంతో పూజ చేశావు, కానీ ఇప్పుడు నీడు నేనేదో ధూపాన్ని ఆగ్రహిస్తున్నాను, నా ముక్కు సిద్ధులు మూసేస్తున్నావు అంటే నేను చైతన్యమూర్తిని ఈ ధూపాన్ని ఆగ్రహించగలిగే శక్తి నాకుంది అనే ఆ చైతన్యం ఇక్కడ ఉన్నది అనే భావం నీకు కలిగిందన్నమాట, కనుక ఇప్పుడు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన అన్నమాట. చేత మనం ఇదో జడమూర్తి లోహ విగ్రహం లేకపోతే కాగిత ఫోటో అనే భావంతో మనం చేసిన వాళ్ళు మనకేం లాభం ఉండదు. అక్కడ శుద్ధ చైతన్యమూర్తి, అక్కడ భగవంతుడు వచ్చి ప్రత్యక్షంగా మన పూజలు అందుకుంటున్నాడు అనే పూర్ణ విశ్వాసంతో మనం చేస్తే అప్పుడు మనకి దాని లాభం. మరి రామకృష్ణ పరమహంస కాళీమాత పూజ చేశాడు అంటే అదో రాతిబొమ్మనే భావంతో చేశాడా? మరి లేదు, జగన్మాత జగదంబ అక్కడ ప్రత్యక్షంగా ఉన్నదేనే భావం. భావం ప్రధానం. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి, మీ భావనను బట్టి మీకు ఫలితం. కనుక ఈ ప్రకారంగా మనం తీర్థయాత్రల విషయాలు చెప్పుకున్నాం అనుకోండి, 3 రకములైనటువంటి తపస్సు అయిన తర్వాత తపోయజ్ఞములైనాక యోగ యజ్ఞములు. యోగ యజ్ఞం అంటే అష్టాంగ యోగం, అక్కడ రూఢం పతంజలి యోగం, యమనయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులతో కూడింది. దీని గురించి 4వ అధ్యాయంలో కొంచెం వివరం చెబుతాడు, 2-3 శ్లోకాలు వస్తాయి, అక్కడ దాని గురించి చెప్పుకుందాం. తర్వాత ఇంకా స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయం అంటే అసలు సాంప్రదాయ పద్ధతి ఏంటంటే వేదాధ్యయనం అని. వేదాధ్యయనం అని అసలు దాని అయినా అది ప్రాథమికమైనటువంటి అర్థం. తర్వాత ఎక్స్టెండెడ్ సెన్స్లో మత గ్రంథముల పారాయణ పఠన, మరి లేదా దండకములు అష్టకములు స్తోత్రములు ఇట్లాంటివి చదవడం, లేదా ఆఖరి నామ సంకీర్తన,
వాక్కుతో చేసేటువంటి తపస్సు ఏదైనా సరే స్వాధ్యాయజ్ఞం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఎక్స్టెండెడ్ మీనింగ్ గురించి చెప్పాక ప్రధానమైనటువంటి మొట్టమొదటి అర్థం ఏంటంటే వేదపారాయణని. అయితే వేదములు మరి అందరూ చేయలేరు, అందరికీ అధికారం లేదని కూడా అంటారు. మరి వాళ్ల మాట ఏమిటంటే మత గ్రంథములు సుందరకాండం లేకపోతే భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇత్యాదులు, లేదా దండకాలు అష్టకాలు స్తోత్రాలు వగైరాలు, చివరికి చెప్పాక ఆఖరికి నామ సంకీర్తన. ఇది స్వాధ్యాయ యజ్ఞం కింద చెప్పవచ్చు. తర్వాత జ్ఞానయజ్ఞం టైం అయింది కనుక జ్ఞానయజ్ఞం ముందుసారి తీసుకున్నాం. శివరాత్రి ఉపవాసం ఉంటారు కదా, మరి ఎలా చేయాలని నిరాహారంగా ఉండడం బెస్ట్. ఏంటి ఆహారం తీసుకోకపోతే ఆఖరికి మంచినీళ్ళు కూడా అక్కర్లేదు. చలికాలం కనుక, వేసవికాలం అయితే ఏమైనా చెమట పట్టి దాహం వేస్తుందేమో, కానీ చలికాలంలో వర్షాకాలంలో ఆహారం లేకపోతే నీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అలానే నీళ్లు తాగకుండా తాగమని కాదుమండి, దాహం వేస్తే నీళ్లు తాగండి, నేను దాంట్లో తప్ప ఏం లేదు. నీరు తప్ప ఇంకేదైనా ఆహారం కింద లెక్క వస్తుందనండి డెఫినేషను. ఆ మధ్యనే మన డాక్టర్ వెంకట్రావు గారు నేచురోపతి హాస్పిటల్ ఆయన లేరు, ఆయన నిర్వచించాడు లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి జీర్ణం కావాల్సింది ఏదైనా ఆహారమే, లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆఖరికి ఈవెన్ మెడిసిన్స్ అవి కూడా లోపలికి వెళ్ళి డైజెస్ట్ కావాల్సిందేగా. ఒక్క నీళ్లే మీకు డైజెషన్ అక్కర్లేదు, వాటర్ కంటెంట్స్ భర్తీ చేసుకోవడం కోసమే కానీ దాంట్లో డైజెస్ట్ కావాల్సింది. అన్లెస్ దాంట్లో ఏదైనా సాల్ట్స్ బాగా డిసాల్వ్ అయి ఉంటే అని చెప్పలేము, కానీ బాగా బొత్తిక హార్డ్ వాటర్ అయితే దాని సంగతి వేరు. ఏమైనా మొత్తం మీద నీళ్లు ఒక్కటే ఆహారం కింద లెక్క చేయక్కర్లేదన్నారు, మిగిలిన ఏదైనా ఆహారమే. ఆహారం లేకుండా ఉండడం బెస్ట్, లేకపోతే లిక్విడ్ ఫుడ్. కొంచెం లిక్విడ్ ఫుడ్ అనగా స్టిమ్యులెంట్స్ మాత్రం వద్దు. ఏంటి నేను చాలామందిని చూశాను, అయితే నేను ఉపవాసం చేస్తాను ఒక రెండు కప్పులు కాఫీ ఒకటి మాత్రం తాగుతానండి అలాంటాడు, ఎప్పుడు చేయకండి. అదే ఏంటంటే నర్వస్ వీక్నెస్ కలిగిస్తుంది అంతే. స్టిమ్యులేషన్ అంటే ఫాలోడ్ బై ప్రాస్ట్రేషన్ వీక్నెస్, ఆ యాక్షన్ ఆఫ్ స్టిమ్యులెన్స్ని గురించి దాని గురించి మనం ఆరో అధ్యాయంలో చెప్పుకున్నాం. కనుక స్టిమ్యులెన్స్ మాత్రం యూజ్ చేయకండి, పాలు తాగండి లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఏదో ఒకటి తాగండి, బత్తాయి పళ్ళు తినండి, ఏం పర్వాలేదు దానివల్ల. అది కూడా మనకి చాలదు అంటే కాస్త అరటి పళ్ళు ఇవో తినండి, ద్రాక్ష పళ్ళు కూడా వస్తున్నాయి అవి. ఏదో విధంగా లిమిటెడ్ సాత్విక డైట్ అంతే, మితమైన సాత్విక ఆహారం. ఎందుకంటే నిద్ర జబ్బు రాకుండాను ఇంతే ప్రిన్సిపుల్, అంతే అంతకంటే ఇంకా లేదు. కనీసం అర్ధరాత్రి వేళ పర్యంతమైనా ఉంటారు జాగరణ, లింగోద్భవ కాలం అని దానికి పేరు. అప్పుడు శివుడు లింగస్వరూపంగా ఆవిర్భవించాడని పురాణ గాథ ఉందనుకోండి. అంతవరకైనా ఉపవాసం చేస్తారు, జాగరణం చేస్తారు, ఈ రెండు సైడ్ బై సైడ్ పెట్టాయని చెప్పాను కదా. అయితే అంత రాత్రి అయినాక భోజనం చేయడం అది డిజైరబుల్ కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక రాత్రి అంతా కూడా నిరాహారంగా ఉండడమే క్షేమం. అవసరమైతే ఎప్పుడు కావాల్సి అప్పుడు కాస్త పాలు తాగండి, 3 అవర్స్ 4 అవర్స్ మీకు కావాల్సి ఉండలేకపోతే. అంతేనే కానీ ఘన పదార్థాలు తినడం అంత మంచిది కాదు, శ్రేష్టం కాదు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ సర్క్యులేషన్లో కొంత తేడాలు వస్తాయి, నిద్ర వస్తుంది. మరునాడు ఉదయం మీరు పారణ చేయవచ్చు. ఈ టైం అంతా కూడా ఎక్కువ టైం ఈశ్వర సేవలో వినియోగించాలి, ఇంతే ప్రిన్సిపుల్. మీకు ఎలా వీలైతే అట్లా చూసుకోండి, హార్ట్ అండ్ ఫాస్ట్ రూల్స్ దీనికి ఎవరు చెప్పడానికి ఏం లేదు. మీకు కన్వీనియంట్గా ఉండే పద్ధతుల్లో శరీరానికి మినిమం శ్రమతోటి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలా చూసుకోండి. ఆహారం ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది, అంత నిద్ర తగ్గుతుంది. ఆహార నిద్రలు తగ్గాయంటే మీకు టైం అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది భగవత్ సేవకి, ఇంద్రియములన్నీ స్వాధీనంలో ఉంటాయి, వాటి మదం అణుగుతుంది. ఇంతే చేత మీ అనుకూలతను బట్టి చేసుకోండి. ద్రవ్యమయ యజ్ఞములు ఆ పైన తపోయజ్ఞములు స్వాధ్యాయ యజ్ఞములు వీటిని గురించి కొంత వివరణ చేసుకున్నాం. ఇప్పుడు జ్ఞానయజ్ఞముల గురించి కొంత చెప్పుకున్నాం. జ్ఞానయజ్ఞం అంటేనే దాంట్లో మనకి ఒక విధమైన భావం స్ఫురిస్తుంది, జ్ఞానంతో కూడుకొని చేసే యజ్ఞం అన్నమాట. అంటే దీని స్థాయి ఉన్నతం అని చెప్పకే చెబుతోంది. 4వ అధ్యాయంలో కూడా భగవంతుడు
శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాద్ జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు. అర్జున, ద్రవ్యమయమైన యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది అన్నాడు. ద్రవ్యమయమైన యజ్ఞములు మొదటి స్థాయి, ఇది ప్రైమరీ సెక్షన్ అయితే ఈ జ్ఞానమయ యజ్ఞం అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అన్నమాట. వివేకదశ బాగా అభివృద్ధిలో వచ్చిన వారికే ఇది సాధ్యం అవుతుంది. ఈ జ్ఞానయజ్ఞం తరచూ రెండు విధములుగా చెబుతుంటారు. ఒకటి బాహ్యం, రెండవది ఆంతరంగికం. బాహ్యమైన జ్ఞానయజ్ఞం అంటే నిర్వచనం రమణ మహర్షి ఆయన ఉపదేశ సారంలో చేశారు. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం, అష్టమూర్తులు సర్వమాయీశ్వరుడను దృష్టితో భృత సేవ దేవతా పూజ. ఈశ్వరుడు ఈ జగత్తులో 8 మూర్తుల ద్వారా ప్రకటమవుతాడు అని సాంప్రదాయ సిద్ధంగా మనకి విశ్వాసం. అసలు ఈ జగత్తంతా కూడా విరాట్ స్వరూపం అంటాం, విశ్వరూపం అని. ఇది భగవంతుడి యొక్క భౌతిక స్వరూపము లేక ప్రత్యక్షంగా ఇంద్రియములకు గోచరించేటువంటి స్వరూపము, దీన్నే వ్యక్త స్వరూపం అని కూడా అంటాం. ఈ స్వరూపం 8 విధములుగా విభజింపబడింది, దాన్నే ఈశ్వరుడు యొక్క అష్టమూర్తులు అంటారు. అవి ఏమిటి అంటే పంచమహాభూతములు, పృథివ్య తేజో వాయురాకాశములు, సూర్య చంద్రులు, తర్వాత జీవుడు. ఈ మొదటి 7 కూడా జడమూర్తుల కిందే మనకి స్థూల దృష్టికి గోచరిస్తాయి. 8 చైతన్యమూర్తి జీవుడు అనేది. ఈ అష్టమూర్తుల ద్వారా ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడం అనేదే బాహ్యమైన జ్ఞానయజ్ఞం అని. ఈ అష్టమూర్తుల గురించి కాళిదాసు గారు శాకుంతల నాటకం ప్రథమంలో మంగళాచరణ శ్లోకంలో చెప్తారు. యా సృష్టి స్రష్టురాద్యావహతి విధిహుతం యాహ విర్యాచ హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణాయాస్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు నస్తాభిరష్టాభిరీశః. ప్రత్యక్షంగా గోచరించేటువంటి 8 మూర్తుల చేత ప్రకటమైన ఈశ్వరుడు రక్షించుగాక అని ప్రార్థన అనుకోండి. మనం మామూలుగా చేసే ఆరాధన ఉన్నదే, విగ్రహముల ఆరాధన చేస్తాము అంటే పటములది కాని, అది పృథివీమూర్తి. పంచమహాభూతములలో ఒకటైన పృథివీ ఉన్నది, ఈశ్వరుడు అష్టమూర్తులలో ఒకటి. ఆ పృథ్వీ సంబంధమైన మూర్తిని ఆరాధిస్తామన్నమాట. ఇప్పుడు నదులు, సముద్రం మొదలైన వీటిని ఉపాసన చేస్తాం. అదే ప్రకారంగా నిత్య పూజలో కలశే వరుణమావాహయ అని కలశబెట్టి అందులో నీళ్లు పోసి అందులో వరుణదేవుణ్ణి ఆవాహనం చేసి పూజిస్తాం. ఇదంతా ఆపోమూర్తి అన్నమాట. తేజోమూర్తి, అగ్నిహోత్రుల్లో హోమాలు చేయడం, అగ్నిహోత్రుల్ని ఉపాసన చేయడం అనేది తేజోమూర్తి యొక్క ఆరాధన. వాయు, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయుదేవుణ్ణి సాక్షాత్తు పరబ్రహ్మగా భావన చేసి పూజించడం, ఇది వాయుమూర్తి యొక్క ఉపాసన. మధ్యులున్నారే మనలో, ద్వైత సాంప్రదాయం వారు, వారికి వాయువు ప్రధాన దైవం, ముఖ్య ప్రాణం అంటారు. వాయువు, వాయువు తర్వాత వారి పుత్రుడైన హనుమంతుడు, ఆ తర్వాత నెక్స్ట్ గ్రేడ్ భీముడు, వీరికి ఆరాధ్య దైవములు. ఇది కూడా ఒక ఈశ్వరుడి అష్టమూర్తుల్లో ఒక మూర్తి యొక్క ఆరాధనే. తర్వాత ఆకాశం, ఖం బ్రహ్మ అని. అయితే ఈ ఆకాశతత్వం యొక్క ఉపాసన అనేది తక్కువ అనుకోండి, బాగాను. చిదంబరంలో ఆకాశలింగం ఉంటాం. ఆకాశం అంటే అవకాశం, స్పేస్ అంతే. సర్వవ్యాపకమైనది, అతి సూక్ష్మమైనది,
పరమాత్మ కూడా అట్లాగే అతి సూక్ష్మమైన వాడు, సర్వవ్యాపకమైన వాడు అనే భావనతోటి ఉపాసనలు అనుకో. సూర్యుడు చంద్రుడు వారిని మనం ఉపాసిస్తూ ఉంటాం. ప్రాతకాలం ముందు సంధ్యావందనం చేసేటప్పుడు అప్పుడు సూర్యోపాసన ఉంటుంది. అందులో గాయత్రి మంత్రానికి అధిదైవం కూడా సూర్యనారాయణమూర్తే. కనుక ఈ నవగ్రహముడు పూజలోది వచ్చినప్పుడు కూడా సూర్యగ్రహాన్ని ముఖ్యంగా ఉపాసన చేస్తాం. ఇది ఆరవ మూర్తి. అదే ప్రకారంగా చంద్రుడు, సూర్యచంద్రులిద్దరూ మనకి వెలుగునిచ్చే వారిలో ప్రధానులు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడును. కనుక వీరిద్దరినీ భగవద్ విభూతుల కింద పదవాధ్యాయంలో చెప్పాడు. వీరిని మనం ఆరాధన చేస్తుంటాం. ఇంకా జీవుడు చైతన్యమూర్తి. అంధర జీవులు ఈశ్వరాంశ సంభూతులే, కానీ ఇందులో ముఖ్యంగా మహాత్ములంటేనే జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషులు, మహాభక్తులు ఇత్యాదులందరూ ఉన్నారే. ఎవరి యందు ఈశ్వర శక్తి ఎక్కువగా ప్రకటమవుతుందో, ఎవరి జీవితం పవిత్రం పరిశుద్ధం అయి అందరికీ కూడా మనస్సుకి ఇంప్రెసివ్గా ఆకర్షణీయంగా రంజకంగా ఉంటుందో, అట్టి వారిని మహాత్ముల్ని ఆరాధన చేయడం కూడా మనలో ఉన్నది. 17వ అధ్యాయంలో శారీరకమైన తపస్సుని వివరణ చేస్తూ దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అని చెప్పాడు. కనుక వీరందరినీ పూజ చేయడం అనేది ఉందే, చైతన్య స్వరూపమైనటువంటి అష్టమూర్తి ఏదైతుందో, అష్టమమూర్తి ఈశ్వరుడి, దాన్ని ఉపాసన చేయడం. ఈనాడు మనకి తరచూ వినబడుతూ ఉంటాయి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్లోగాన్స్. అంటే ఇందులో ఏమైనా మానవ జాతి అంతా కూడా ఈశ్వర స్వరూపమనే భావంతో, నరులందరూ నారాయణ స్వరూపులే అనే విశ్వాసంతో వారికి చేయబడే సేవంతా కూడా ఈశ్వరారాధనే అని. ఇది జ్ఞానయజ్ఞంలో స్థాయి. ఈ దృష్టిని ఆశ్రయించుకునే వైద్యశాలలు కట్టించడం రోగుల చికిత్సల కోసమని, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి విద్యాభ్యాసం కోసమని సౌకర్యాలు కల్పన చేసి స్కూళ్లు స్థాపించడం, పశుపక్ష్యాదులకి కూడా చికిత్సాలయములు, వెటర్నరీ హాస్పిటల్స్ వగైరాలన్నీ కూడా పెట్టించడం, మరి ఇంకా ఇతర విధములుగా మన వాళ్ళు ఇష్టములు పూర్తములు అని చెబుతుంటారు. ఇష్టులు అంటే పూర్ణిమకి, అమావాస్యకి, దానికి ఇంకా ఇతర సందర్భములందు అగ్నిహోత్రములో హోమలు చేసి దేవతారాధన. పూర్తములంటే మంచినీళ్ళు లేని చోట బావులు చెరువులు తవ్వించడం, నీడ కోసమని మార్గం పక్కలందు చెట్లు నాటిస్తూ ఉండడం, దేవాలయంలో మొదలైన ప్రతిష్ట చేస్తూ ఉండడం, ఇట్లాంటి పుణ్యకర్మలన్నీ పూర్తములు అంటారు. ఇష్టాపూర్తముల వల్ల స్వర్గలోక ప్రాప్తి అని పెద్దలు చెప్తారు. ఇవన్నీ అంటే ఈ పూర్తములనేది ముఖ్యంగా మానవ సేవ కిందే వస్తుంది. ఈనాడు దరిద్రనారాయణ సేవ, దరిద్రనారాయణ సేవ అంటూ ఘోష వినిపిస్తూ ఉంటుంది మనకి. అంటే దరిద్రులందరూ నారాయణ స్వరూపులు అనే భావంతో వారికి అన్నము, వస్త్రము, పానము, మరి ఏదో ఔషధములు ఇట్లాంటివన్నీ ఇచ్చి వారిని సేవించడం అనేది దరిద్ర నారాయణ సేవ. అయితే ఈ సేవ చేయడానికి తగిన మానసికమైన తయారీ మనకు ఉండాలి. ఆ క్రమాభివృద్ధి, క్రమ పరిణామం, ఇవల్యూషన్ అంటాము, దాంట్లో మన మానసిక స్థితి ఎంతవరకు రావాలి. ఈ దరిద్రులందరూ నారాయణ స్వరూపులు అనే మనకి దృఢమైన విశ్వాసం, నమ్మిక లేకపోతే మనం ఏం చేయలేము. కానీ తమాషా ఏమిటంటే ఇట్లాంటి ఈ స్లోగాన్స్ ఉన్నాయే, ఇవి కొన్ని విధములుగా దురుపయోగం కూడా చేయబడుతున్నాయి. ఎవరైనా విశ్వాసంతో భక్తితోటి అగ్నిహోత్రం ముందు దేవతలకి ఆవుతులు ఇచ్చి హోమాలు ఇవి చేస్తుంటే కొంచెం రిఫార్మర్స్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఏదో మనం పురోభివృద్ధిలో ఉన్నాం, బాగా ముందుకెళ్ళాం అనేటువంటి ఒక దురహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకండి ఈ నెయ్యంతా ఈ నిప్పుల్లో పోసి బూడిది చేసి దురుపయోగం చేయకపోతే, వేస్ట్ చేయకపోతే, ఈ దరిద్రనారాయణులు ఎందరో ఉన్నారు వారికి అందరికీ ఒక గరిటెడ్ నెయ్యి వేస్తే కాస్త వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగుపడుతుందేమో, పుష్టి కలుగుతుందేమో
అట్లా ఎందుకు సద్వినియోగం చేయకూడదు అంటుంటారు. కూడును, కూడదని ఎవరంటారు? అట్లా చేయగలిగితే మంచిదే. ఆ స్థాయి ఉన్నతమైన స్థాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అని ఇందాక అనుకున్నాక, దరిద్రులందరూ నారాయణ స్వరూపులనే భావం మీకు రూఢమైతే అది చేయగలుగుతారు. అది లేనాడు ఈ ఉపన్యాసాలు ఇచ్చి వేదికలు మించి ఏదో వాళ్ళు ఏదో విశ్వాసంతో వాళ్ళు చేస్తున్నారు. అగ్ని దేవతల ముఖము అని ఆ భావంతో, పూర్ణ విశ్వాసంతో అగ్నిముఖమున దేవతల ఆరాధన చేస్తున్నారు యజ్ఞకర్మలలో. అది చెడగొట్టడమే ఉద్దేశం ఈ ప్రచారానికి. అంతేగాని ఎవడైనా దరిద్రుడు కనుక పొద్దున్నే ఇంటికి వెళితే, వీడు కాఫీ తాగుతూ టిఫిన్ తింటూ ఉంటే, అయ్యో దరిద్రనారాయణుడు వచ్చాడే మన యొక్క ఆతిథ్యం స్వీకరించడానికి, అయాచితంగా మనకి సదావకాశం కలిగిందని ఏ వ్యక్తి తను తాగి కాఫీ కానీ తను తినే టిఫిన్ కానీ వాడికి పెట్టగలుగుతున్నాడు? పెట్టగలుగుతూ వాడు నిజంగా ధన్యుడే, మనమంతా వాడి కాళ్ళకు మొక్కవలసిందే. కానీ ఈ భావం అప్పుడు ఉండదు. వాడు ఏమైనా అడిగితే పైసా ఎగాదిగా చూసి, ఏరా దున్నపోతలో ఉన్నావు, కష్టపడి పనిచేసుకుంటే మోండాలోకి వెళ్తే రోజు 4 రూపాయలు సంపాదిస్తావు, తెల్లవారింది అప్పుడే నీకు బిచ్చమ, అందుకోసమే మన దేశం ఇలా ఉన్నది అని ఇంకా ఉపన్యాసాలు ప్రారంభం చేస్తాడు. మరి ఏమైంది ఇక్కడ దరిద్రనారాయణ భావం ఎక్కడ ఉన్నది? తాను భోజనం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎవడైనా బిచ్చగాడు దరిద్రుడు వస్తే నారాయణమూర్తి వచ్చాడని ఆయన నైవేద్యం వాడికి అర్పిస్తాడా? అర్పిస్తే అది నిజమైన జ్ఞాన యజ్ఞమే. కానీ మనస్సుకి ఆ స్థాయి ఉండాలి, అది రూఢంగా నిశ్చయ జ్ఞానం, కన్విక్షన్ కుదరాలి. అప్పుడే మీ ఈ జ్ఞాన యజ్ఞానికి తగిన అధికారం వస్తుంది, లేకపోతే లేదు. అంతవరకు మాత్రం మీకు అక్కర్లేకపోతే మీరు మానేయండి, కానీ విశ్వాసంతో ఇంతకంటే తక్కువ స్థాయిలో ఉండి ఇతర రకములైన ఆరాధనలు ఉపాసనలు చేసేవాళ్ళని మాత్రం చెడగొట్టకండి. వాళ్ళ మైండ్స్ అన్సెటిల్ చెయ్యకూడదు అని భగవంతుడి యొక్క ఆదేశం. తాను కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న అవిచాలయేత్, అన్నీ తెలిసినవాడు తాను సక్రమంగా నిష్కామంతో ఈ కర్మలు ఆచరిస్తూ ఇతరులకు సన్మార్గం చూపించవలసింది విధాయకం గాని, వాళ్ల మనస్సులకి చాంచల్యం కలిగించి చిత్తవిభ్రమం కలిగించి మరి ఇది చేయకూడదుట, ఇది పాఠం మంచిది, ఇది కాదుట, ఇదంతా దండగట అనే భావం వాళ్లకు కల్పన చేస్తే వాళ్లకి ఏమున్నది? కొండనాళికి మందు పెడితే ఉన్ననాళిక ఊడిపోయినట్లుగా ఉన్నత స్థాయి పాఠాలు వాళ్ళకి రావు. ఈశ్వరుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి అన్నాడు భగవంతుడు. ఉన్నాడు, ఆ తమేవ శరణం గచ్చా అన్నాడు, ఆయన్నే శరణ పొందు. ఎంతమంది చేయగలుగుతారు? అది మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడికి గుళ్ళు అక్కర్లేదు, గోపురాలు అక్కర్లేదు, రామేశ్వరం అక్కర్లేదు, బదరి అక్కర్లేదు, కేదారం అక్కర్లేదు, నిజమే. అది ఎవరికి? అందరికీ కాదు, అందరికీ కాదు. బాగా అత్యున్నత స్థాయిలో ఉండి ఆత్మానుసంధానం చేయగలిగిన వ్యక్తులకి, వాళ్ళకి ఇవి అక్కర్లే. ఇప్పుడు మనం ఎక్కాలు చదువుకుంటున్నామా, వనమాలు దిద్దుకుంటున్నామా అండి రోజున? ఎంచేత? అది అవసరం లేదు ఇప్పుడు ఈ స్థాయిలో, అవసరం లేదు. అట్లానే మొదటి మటి నుంచి నాకెందుకండి, నేను ఎంఏలో కూర్చుంటానంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? ఈ స్టేజెస్ అన్ని దాటి వెళ్తే మీకు అప్పుడు ఎంఏలో ఇవేమీ అక్కర్లేదు. అదే ప్రకారంగా ఇవన్నీ జీవుడి యొక్క క్రమాభివృద్ధిలో మెట్లు, వివిధములైన దశలు. ఏ స్థాయిలో ఉండి వాళ్ళకి ఆ విధమైన పాఠం చెబితే లాభం కాని, దానివల్ల ఉపయోగం కాని, లేకపోతే ఏమున్నది? ఇప్పుడు 3వ క్లాస్ చదువుకునే వాడికి బైనామియల్ థీరం చేస్తే వస్తుందండి వాడికి? లేకపోతే డాల్టన్స్ ఏదో అటామిక్ థీరీని, లేకపోతే ఇన్స్టెన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ చెబితే అర్థం అవుతుందా మెట్రికులేషన్ కురవాడికి? ఇదే ఇక్కడే పొరపాటు చాలామంది చేసేది. తాము ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, తమకి చిన్న పాఠాలు అక్కర్లేకపోవచ్చు, అట్లానే ఉన్నవాళ్ళందరినీ మాత్రం చెడగొట్టకూడదు. కిందసారిగా చెప్పానేమి మీకు, ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ యొక్క సిద్ధాంతం చెప్పాను. ఈజీ సమ్స్ ఇన్ ఈట్ నాట్ వర్క్, డిఫికల్ట్ సమ్స్ ఇన్ కెనాట్ వర్క్. మరి ఇంకెందుకు ఇదిగో ఇలాంటి పద్ధతిలో రాకూడదు ఎప్పుడు కూడా. ఇది పెర్వర్సిటీ, విపరీతమైనటువంటి మానసిక స్థితి.
తాను బాగుపడలేడు ఇతరులను బాగుపడనివాడు. ఇది పద్ధతి, ఇదే వద్దంటాడు. నేను ఒకప్పుడు చెప్పాను, ఇక్కడ నాకు ఇదే ఇంకో తోడ చెప్పాను, త్రిమల్గిరి అని ఉన్నది మీకు తెలుసా, సికింద్రాబాద్కి బొలారంకి మధ్యని మిలిటరీ స్టేషన్ అనుకోండి అది. అక్కడ ఔరంగజేబ్ నాడు మన కృష్ణ జన్మస్థానమైన మధురాపట్నం నుండి ఆ తురకలు బాధపడలేక కొంతమంది గొల్లవాళ్ళు పలసిపోయి వచ్చేసారు ఇక్కడికి దక్షిణానికి. వాళ్ళంతా అక్కడ సెటిల్ అయినారు. ఆ త్రిమల్గిరిలో చాలామంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చినా కూడా మన సాంప్రదాయాలను పురస్కరించుకుని కృష్ణాష్టమి ఉత్సవం చేస్తుంటారు వాళ్ళు. అందులో గొల్లలు కనుక కృష్ణుడు గోకులంలో పెరిగాడు అని మనకి పురాణ ప్రసిద్ధి కనుక వాళ్ళకి కృష్ణుడు ఇష్టదైవం, వారి ప్రీత్యర్థం జన్మాష్టమి బాగా చేస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం నన్నేమో అక్కడ ఉపన్యాసానికి పిలిచారు. కృష్ణుడి యొక్క జీవితం, వారి యొక్క బోధలు, లైఫ్ అండ్ టీచింగ్స్ అనే శీర్షిక మీద ఓ గంట ఏదో ఉపన్యాసం చెప్పమన్నారు. సరే వెళ్ళాను నేను సాయంకాలం. ఆరో ఆరున్నరంతో నాకు టైం ఏర్పాటు చేశారు. అంతకు ముందుగా వాళ్ళు ఏం చేశారంటే సత్యనారాయణ వ్రతం చేసి సరే ప్రసాదం అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. అంతా పుచ్చుకున్నాం, కూర్చున్నాం. నా ఉపన్యాసం అయిపోయింది. అయిపోయినా కూడా నేను కొంతసేపు కూర్చున్నాను అక్కడ ఈ కార్యక్రమం చూద్దామని. నా తర్వాత ఒక కీర్తన అరేంజ్ చేశారు, హరికీర్తన. ఆ కీర్తనకారు ఆర్య సమాజ సోదరుడు. వారికి ఈ విగ్రహారాధన యందు విశ్వాసం లేదు. లేకపోతే లేకపోవచ్చు, తప్పులేదు దానికి. మీకేం బలవంతం బ్రాహ్మణార్థం ఏం లేదు. ఆయన ప్రారంభం వీళ్ళల్లో ఉండేటువంటి ఒక్క గొప్ప చిక్కు ఏమిటంటే ఎక్కడైనా ప్లాట్ఫారం దొరికితే ఆ టైంకి సబ్జెక్టుకి ఆడియన్స్కి ఉచితమా అనుచితమా అనే ప్రశ్న లేదు. వాళ్ళ సిద్ధాంతాలు ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటారు. ఇది దోషం అంటే దోషమే. ఏదైతే మనం చేసే పని ఉన్నదే ఆ టైంకి ప్లేస్కి ఆడియన్స్కి ఉచితమైన పద్ధతిలో చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మన ప్రచారాలు చేస్తే అది అసభ్యత్వమే. ఆయన తన సబ్జెక్టుకి ఏం సంబంధం లేకపోయినా మొట్టమొదటిలో ఏం ప్రారంభం చేశాడు, ఈ సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ దండగా ఇది బ్రాహ్మలేదో వాళ్ళ దక్షిణ కోసమని పెట్టినటువంటివి, కానీ దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అని ఈ మాదిరి ఉపన్యాస ధోరణి నడిచింది. ఒక 10-15 నిమిషాలు చెప్పాడు. సరే దీని యొక్క ఎఫెక్ట్ అవతల వాళ్ళ మీద ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మీరు ఇదివరకే ఏదో సంకుచిత భావాలతోటి ఈ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ ఇవి వచ్చి ద్వేషభావాలు పెరిగి చేస్తున్నాం, మరి అట్లాంటి ఇలాంటి ప్రచారాలు చేస్తే దానికి ఇంకా బలకరమే కాదండి. బ్రాహ్మణులు దీన్ని దక్షిణ కోసం కల్పన చేశారు అంటే ఇది కాస్త విచారణ విమర్శన చేస్తే నిలబడేది కాదు. మరి ఇతరుల కోసం కల్పన చేశారా, వాళ్ళు కూడా చేస్తున్నారా, వాళ్ళకి విశ్వాసం ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు ఇతరులకు చెబితే దోషం ఏం లేదు, మీరు చెయ్యాలని నిర్బంధం ఏం లేదు. బలవంత బ్రాహ్మణత్వం ఉంది, ఎవరినైనా సత్యనార్థం చేస్తీరాలని ఎవరైనా నిర్బంధం చేస్తున్నారా, లేదు. మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేసేయండి. ఈ బ్రాహ్మణాన్ని పిలిచి దక్షిణిస్తే ఇవ్వండి, అది మాని మీరే చేసుకోండి, పుస్తకం పెట్టుకుని ఎవరైనా కాదన్నారా. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయే, ఇవి చాలా దే గో ఫార్ మనసులు పాడు చేయడానికి పనికొస్తాయి. కానీ అంతకంటే దానివల్ల కలిసి వచ్చేది కన్స్ట్రక్టివ్గా ఏం లాభం లేదు. ఆ సత్యనారాయణ వ్రత కథలో కూడా మొట్టమొదట బ్రాహ్మణుడికి ఏదో విష్ణుమూర్తి ఉపదేశం చేశాడని ఆయన వ్రతం చేస్తుంటే కట్టెలమ్ముకునేవాడు ఒకడు వచ్చి అదంతా విని శ్రద్ధాభక్తులతోటి కథ అది విని తీర్థప్రసాదాలు తీసుకుని ఆ బ్రాహ్మణ్ణి దీని గురించి అడిగితే అప్పుడు ఆయన చెబితే ఇతరు కూడా చేసి దాని లాభాన్ని పొందాడు అని ఉన్నది. అంతేగాని ఈనాడు వల్ల ఆ బ్రాహ్మణుడు ప్రచారానికి బయలుదేరలేదు. వచ్చి అడిగిన వాళ్ళకే చెప్పాలని మన సాంప్రదాయం కూడా, లేకపోతే దాని ఎందుకు సైట్ ఉండదు, నమ్మిక కుదరదు. కాబట్టి ఇట్లాంటి ఈ ఆరోపణల వల్ల వైషమ్యాలు పెరగడం, ద్వేషబుద్ధి బలవడమే కానీ కలిసి వచ్చేదేం లేదు. ఇట్లాంటివి చేయడం ఉందే దుష్ప్రచారం అనిపించుకుంటుంది కానీ మంచి ప్రచారం కాదు. నీకు చేతనైతే నాయన
నువ్వు ఏదో కోరిక పెట్టుకుని చేసావంటే జన్మమరణ ప్రవాహంలో పడతావు సంసారంలో. అది లేకుండా చేయి, నిష్కామంగా చేయి. ఈశ్వరారాధన ఏ విధంగా చేసినా మంచిదేను. అయితే ఇంతకంటే పై స్థాయిలోకి వెళ్ళగలిగితే మరీ మంచిది. ఇంకా వెళ్ళు. నువ్వేదో జపము మానసికంగా ధ్యానము చేసుకుంటే ఇంకా మంచిది, ఆత్మవిచారం చేస్తే మరీ మంచిది అని ఈ ప్రకారంగా మెట్టుపై మెట్టు వాళ్ళని పైకి తీసుకెళ్లే స్థాయిలో చెప్పాలి. కానీ ఈ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం వల్ల ఉన్నది కూడా ఊడగొట్టి ఒకరి ఎందరు వైషమ్యాలు ద్వేషాలు పెంచి ఇలా చేస్తే ఈ ప్రచారం ఇది సత్ప్రచారం అనిపించుకుంటుందా? అదే ఎప్పుడూ వద్దని మూడో అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడు వారణ కాషన్ ఎన్నోసార్లు చెప్తాడు. సరే, ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం ఒక స్థాయిలో వాళ్ళకి అంటే మనోవృత్తి క్రమంగా పరిణమించి మానవులు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశులు కూడా ఈశ్వర స్వరూపమే, వారికి ఏ విధమైన సేవ మనం చేయగలిగినా అది భగవంతుడికి ఉత్తమమైనటువంటి పూజ అవుతుంది అనే దృఢ నిశ్చయంతో మీరు ఏ విధమైనటువంటి పూజ చేసినా అది జ్ఞానయజ్ఞం అనిపించుకుంటుంది. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన అన్నాడు శంకరాచార్యులు వారు. స్వామి, నేను ఏం వ్యాపారం చేసినా, ఏ పని, ఏ ఇంద్రియములతోటి, ఏ కరణంతోటి, ఏ విధంగా పని చేసినా అదంతా నీ సేవ, నీ ఆరాధనేనయ్యా. నాకంటూ వేరే పనేం లేదు, ఇదంతా నీ పూజ, నీ ఆరాధనే. ఆ భావం మనకు వస్తే మన కర్మలన్నీ దివ్యం అవుతాయి. ఇట్టి విధంగా చేయబడిన కర్మలను గురించే ఆంగ్ల దేశంలో ఒక తత్వవేత్త గత శతాబ్దంలో కార్లైల్ అని ఆయన అంటాడు, వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ ప్రేయర్ అని. మీరు ఆ భావనతోటి ఆ దృష్టితో చేయాలి. మీ ఆఫీసులో మీరు చేసే పని కూడా ఇది కూడా భగవంతుడి సేవే. మీరు ఎంతమందికో విద్యుత్ సరఫరా చేసి కరెంట్ దాని లాభాన్ని కలగజేస్తున్నారు, అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తున్నారు. సామాన్యమైన పని ఏం కాదు. మరి ఇది కూడా ఈశ్వరారాధనే అనే భావం మీకుంటే, మీరు చాలా స్వలాభం కోసం మన ఏదో నెల జీతాల కోసం డిఎల్ టిఎల్ కోసం చేస్తున్నాం అనుకోకుండా ఉంటే అది పవిత్రం పరిశుద్ధత అవుతుంది ఈ కర్మలన్నీ కూడా. ఇట్లా మన యాక్షన్స్ అన్ని డివినైజ్ చేసుకునే విధానాలు మన వాళ్ళు చెప్పారు. పనులు చేయకుండా వ్యవహారం నడవదు, మన జీవయాత్రే సాగదు. కానీ ఆ చేసే విధానంలో ఆ కర్మలు మనని బంధిస్తాయా, మన ముక్తుల్ని చేస్తాయా అని పద్ధతి ఉంటుంది. ఒక విధంగా చేస్తే ఫలాపేక్షతోటి నేను చేస్తున్నానని అహంకారంతో చేస్తే అవి మనని బంధిస్తాయి. లేదా ఇది ఈశ్వరారాధన చేస్తున్నాను, నా కర్తవ్యమును నేను నిర్వహిస్తున్నాను అని ఫలమును ఆశించకుండా నిష్కామ బుద్ధితో చేస్తే అవి మిమ్మల్ని బంధముల నుండి విముక్తులుగా చేస్తాయి. ఇది పద్ధతి అంతే. కర్మాచరణ ఏంటంటే నైపుణ్యం, నైపుణ్యం అంటే యోగ కర్మసు కౌశలం అంటే ఇదిగో ఇదే చమత్కారం. సరే, ఇంకా రెండో రకమైన జ్ఞానయజ్ఞం ఉందండి. ఇది బాహ్యం అన్నాం, అది ఆంతరంగికం. దాన్ని ఆత్మయజ్ఞం అని కూడా అంటారు. నారాయణోపనిషత్తు అని ఒక పెద్ద ఉపనిషత్తు ఉన్నది. పెద్దదోటి చిన్నదోటి రెండున్నాయనుకోండి. చిన్న నారాయణోపనిషత్తు ఇది అథర్వణ వేదంలోది. పెద్దది మహాన్యా నారాయణోపనిషత్తును కూడా అంటూ ఉంటారు. అదే తైత్తరీయంలోది. దాంట్లో చిట్ట చివరిని బహుశ అనుకుంటాను ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యంలో ఈ ఆత్మయజ్ఞాన్ని వర్ణిస్తాడు. తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధాపత్ని శరీరమిద్భమురో వేదిర్లోమాని బర్హిర్వేదశిఖ హృదయం యోపకామాజ్యం అన్యుఃపశుస్తపోగ్నిర్దమశ్యమయిత దక్షిణావాగ్గోతా ప్రాణ ఉద్గాతా చక్షురధ్వర్యుర్మనో బ్రహ్మ శ్రోత్రమగ్నిద్యావధ్రియతే సా దీక్షా యదశ్నాతి తద్ధవిర్యత్పిబతి తదస్య సోమపానం యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్టతే చ సప్రవర్జియో యన్ముఖం తదాహవన తదాహవనీయో యావ్యాహుతిరాహుతిర్యతస్య విజ్ఞానం తజ్జుహోతి యత్ సాయం ప్రాతరత్తి తత్సమిధం యత్ ప్రాతర్మధ్యం దినగుం సాయం చ తాని సవనాని యే అహోరాత్రే తే దర్శ పూర్ణమాసౌ యే అర్ధమాసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాస్యాని యరుతవస్తే పశుబంధా యే సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ తే హర్గణా సర్వవేద సంవా ఏతత్ సత్రం యన్మరణం తదవభృతః ఏతద్వైజరామర్యమగ్నిహోత్రగం సత్రం య ఏవం విద్వానుదగయనే
ప్రమీయతే దేవానామేవ మహిమానం గత్వాదిత్యస్య సాయుజ్యం గచ్చత్యథయో దక్షిణే ప్రమీయతే పితృణామేవ మహిమానం గత్వా చంద్రమస సాయుజ్యగం స లోకతామాప్నోత్యేతౌ వై సూర్య చంద్రమసోర్మహిమానౌ బ్రాహ్మణో విద్వాన్ అభిజయతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానం అని వాక్యం. దీంట్లో ఆత్మయజ్ఞాన్ని వర్ణించాడు. యజ్ఞ ప్రకరణం యజ్ఞకర్మను వర్ణిస్తుంది. యజ్ఞం అంటే మామూలుగా అగ్నిహోత్రంలో హోమాలు చేయడం అని చెప్పాం కదా, అది ఉదాహరణ కింద తీసుకుని ఉపమానం కింద ఈ ఆత్మయజ్ఞాన్ని కూడా వర్ణిస్తాడు. యజ్ఞంలో మనం ఏం చేస్తాం, అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తాం, దానికి కట్టెలు కావాలి. కట్టెలతోటి అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి దాంట్లో ఆహుతులు ఇస్తాం, నెయ్యి వేస్తారు సాధారణంగాను. తర్వాత జ్యోతిష్ఠోమం లేక అగ్నిష్ఠోమం అనే యజ్ఞం ఉందంటే సోమయాగం, దాంట్లో మేకని పశువు కింద వేస్తారు, దాని అవయవములు ఖండించి దాన్ని నేతిలో ముంచి హోమం చేస్తారు. ఇప్పుడు ఈ ఆత్మయజ్ఞం ఏమిటి, దీంట్లో అగ్నిహోత్రం ఇది, ఏ కట్టెలతోటి అగ్నిహోత్రాన్ని తయారు చేస్తారు, అందులో హోమం చేసే ద్రవ్యములేవి అని విషయాలన్నీ వివరణగానే ఇచ్చాడు. వివరాలన్నీ మనకి అక్కర్లేదు, కానీ మనకి కావలసిన ముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాం. యజ్ఞం చేసేవాడు యజమానుడు కావాలి. అయితే యజమాని ఒక్కడు ఉంటే చాలదండి. మన హిందూ ధర్మం ఏమిటి అంటే ఈ త్రివర్గ సాధనలో ధర్మార్థకామలు మూడింటి ఎందు భార్య భర్త ఇద్దరూ కలిసి చేయాలి. యజమానుడు యజమానురాలు కూడా ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్సే. మనకి ఈక్వల్ రైట్స్ ఆడవాళ్ళకనేది మన నెహ్రూ గారి కాన్స్టిట్యూషన్ ఇచ్చిందని అనుకునే పొరపాటు అభిప్రాయం చాలా మందికి ఉన్నది. వేదకాలము నుంచి ఉన్నది మనకి, మన సంస్కృతే అంతా. స్త్రీ పురుషులు ఇద్దరు సమానం, ఈక్వల్ కో పార్ట్నర్సే. దానికి సింబల్ అర్ధనారీశ్వరం, ఈశ్వరుడు సగం, ప్రకృతి సగం, ఈ రెండు సగాలు కలిస్తేనే పూర్ణమైనటువంటి యూనిట్ భగవంతుడు. అక్కడి నుంచి మనకి ఇదే అర్ధాంగి అంటారు భార్యని. ఇంగ్లీష్లో కూడా ఈ ఐడియా ఉంది మనకి, బెటర్ హాఫ్ అంటాం. అది కూడా దీన్నే సూచన చేస్తుంది. కనుక భార్య లేకపోతే బయట ఉన్నట్లయితే అడ్డిపోతాయి ఈ యజ్ఞయాగాదు క్రతువులు ఇలాంటివి కొన్ని. అందుచేత అందులో భార్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఒక్కొక్కప్పుడు యాత్రలకి దానికి వెళుతుంటారు. ఈనాడు కూడా ఆడవాళ్ళకి యాత్రలు చేయడం ఉద్దేశం ఉంటే మగవాళ్ళకి లేకపోవచ్చు, భర్తకుంటే భార్యకి లేకపోవచ్చు. ఎవరి తత్వాలు, వాళ్ళ టెంపర్మెంట్స్ వాళ్ళదే కదా. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈయాటి సత్కర్మలన్నీ ధార్మిక కర్మలన్నీ కలిసి చేయాలని కదా. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య అని పెండ్లి వివాహకాలం ఉంది పురోహితుడు చెబుతాడు పెండి కొడుక్కి.